నారాయణం నమస్కృత్య నరం చైవ్ దేవీం సరస్వతీం వ్యాసం తతో తేత్ నష్ట ప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యపాతమహం వందే గురుం దీన తారిణం పరమానంద మాధవం పరమానందమాధవం శ్రీచైతన్య ఈ హరివం తత్సత్

అద్వైత శ్రీవ గౌర భక్త వృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ అందరికి అందరికీ ప్రణామంలో మనము శ్రీమద్ భాగవతంలోని పదకొండవ అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాము ఇది మొదటి స్కందంలోని పదకొండవ అధ్యాయము అయితే మనము విన్న మురళీ ప్రభుజీ ఎనిమిదవ శ్లోకం వరకు చెప్పడం జరిగింది మనం తొమ్మిదవ శ్లోకం నుంచి ఇవాళ చెప్పుకుంటూ వెళ్తాం అయితే ఈ అధ్యాయం పేరు వచ్చేసి శ్రీకృష్ణుని ద్వారకా నగర ప్రవేశం అంటే ఈ అధ్యాయం చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు ద్వారకా నగరానికి వచ్చినప్పుడు ద్వారకా వాసులు ఏ విధంగా కృష్ణ భగవాను రిసీవ్ చేసుకున్నారనేది ఉందో అంటే భగవంతుడే స్వయంగా వస్తే మనం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటామో అనే విషయాన్ని మనకు ఎన్నో విషయాలు ఏదో తెలుస్తాయి భగవంతుడు వచ్చినప్పుడు మనం ఏ విధంగా భక్తుల యొక్క హృదయంలో ఎలాంటి పరివర్తన జరుగుతుంది అలాగే కూడా ఏ విధంగా పులకరిస్తారు భక్తులు భగవంతుడిని రిసీవ్ చేసుకోవడానికి అనే విషయం కూడా మనకు చాలా బాగా తెలుస్తుంది చక్కటి అధ్యాయం ద్వారక గురించి కూడా తెలుస్తుంది ద్వారక నగరి ఎంత అద్భుతంగా ఉందని తెలుస్తుంది అలాగే ద్వారక అనేది వైకుంఠం యొక్క విస్తారం అనే విషయం మనకు తెలిసి వస్తుంది వైకుంఠం ఎలా ఉంటుందో మనకు తెలిసి వస్తుంది అనమాట ఒకసారి ద్వారకా నగరం గురించి మనం విన్నప్పుడు తెలిసి వస్తుంది అనమాట మనం ఉన్నటువంటి నగరం ఎలా ఉంది ద్వారకా నగరం ఎలా ఉంది అని అంటే భగవంతుడి యొక్క నగరి ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఉన్నది అనే విషయం మనకి తెలిసి వస్తుంది ఓకే కృష్ణ అయితే మనం తొమ్మిదవ శ్లోకం నుంచి మొదలుపెడతాము ఓ అంబుజాక్ష మిత్రులను బంధువులను కలిసికొనుట నీవు మథురకు గాని బృందావనమునకు గాని లేక హస్తినాపురమునకు గాని వెడలినప్పుడు నీ అభావపు ప్రతి క్షణము మాకు లక్షలాది సంవత్సరములుగా తోచును ఓ అచ్చట ఆ సమయమున సూర్యుడు లేనట్లుగా మా కన్నులు వ్యర్థములగును అంటే భగవంతుడు భక్తులు యొక్క విషయం ఇక్కడ సమక్షిందనమాట అయితే దీన్ని ఏమంటారంటే విరహభావం అంటే భగవంతుడు మనం కలిసినప్పుడు ఉండేది యోగం భగవంతుడు లేనప్పుడు ఉండేది వియోగం అప్పుడప్పుడు ఏమవుతుందంటే యోగం కన్నా వియోగంలోనే ఎక్కువ ప్రేమ అనేది బయటికి వ్యక్తం అవుతుంది సో వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే మధుర వసులు అదే ద్వారకా వసులు ఏం చెప్తున్నారంటే అంబుజాక్ష అంబుజాక్ష అంటే కమల నయములు కరిగినటువంటి వాడా కృష్ణ నువ్వు ఎప్పుడైనా కానీ మథురకు కానీ బృందావనానికి కానీ హస్తినాపురానికి కానీ వెళ్ళినప్పుడు మేము మిమ్మల్ని చూడలేకపోతాం అంటే అభావం మిమ్మల్ని చూడలేకపోవడం వల్ల ఆ ప్రతి క్షణము కూడా మాకు ఎలా అనిపిస్తుందో తెలుసా ఒక లక్షలాది సంవత్సరాలుగా అనిపిస్తుంది అంటే ఒక్క క్షణము లక్షల సంవత్సరాలుగా అనిపిస్తుంది అదే చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో అంటాడు యుగాయుతం నిమేషేణ చక్షుషాం ప్రావృషాయుతం శూన్యాయుతం జగత్ సర్వం గోవింద విరహేనమే అంటే ఓ గోవింద కృష్ణ నీ విరహములో నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా ఒక్క క్షణం కూడా ఒక యుగంలాగా ఉంది యుగాయుతం నిమేషేన ఒక్క నిమిషం కూడా నాకు యుగంలాగా ఉందయ్యా అదే మీరు లేనప్పుడు ఎలా ఉందంటే నాకు శూన్యాయుతం జగత్ సర్వం జగత్ అంతా కూడా శూన్యంగా కనిపిస్తుంది అసలు ఏమి లేనట్టుగా కనిపిస్తుంది పూర్తిగా శూన్యమే ఉందా అన్నట్టుగా అనిపిస్తోంది అనేసి వాళ్ళు వాళ్ళ భావనని ప్రకటన చేస్తున్నారు ఇక్కడ అంటే మనం కూడా ఆ అంటే నాకు ఈ అనుభవం ఎప్పుడు అనిపించింది అంటే శూన్యాయుతం ఆ జగత్ సర్వం అని మనం మన గురువుని కలిసినప్పుడు ఆ గురువు గారి దర్శనం తీసుకొని ఆయన సేవ చేసినప్పుడు గురువు గారు ఆయన పనిలో ఆయన విడిపోయారు అనుకోండి మనకి అలాంటి భావనే కలుగుతుంది ఎందుకంటే మన గురువుని కూడా భగవంతుడితో సమానంగా మనం పూజిస్తాం అలా శాస్త్రంలో చెప్పింది అనమాట గురువుని భగవంతుడితో సమానంగా పూజించాలి అని చెప్పి ఉన్నదనమాట కిందటిసారి ఆ మా గురువు గారు ఆ పూజ్యశ్రీ జయపతాక స్వామి మా గురు మహారాజ్ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు మాకు కొన్ని సేవల్ని ఇచ్చారు సో కొన్ని సేవల్ని కొన్ని రోజులకు చేశాం సేవలు చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన హైదరాబాద్ విడిచిపెట్టి విజయవాడ వెళ్ళడం జరిగింది అలా జరిగిన తర్వాత అప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే నాకు అదే సేమ్ అలాగే అనిపిస్తుంది జగత్ సర్వం గోవింద విరహీనమే అంత శూన్యంగా అనిపిస్తోంది ఇప్పటివరకు చేసినటువంటి సేవ ఏదైతే ఉందో గురువుకి ఎంత ఆనందంగా ఉండిందో ఈ సేవ సడన్ గా గారు వెళ్ళిపోయారంటే ఎలాగో అనిపిస్తోంది అని అందరు అదే మాట అన్నారు ఓకే అదన్నమాట ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇలాగా మీరు ఎప్పుడెప్పుడైతే మధురకు వెళ్ళిపోతారు ఎప్పుడెప్పుడు మధురకు వెళ్లాల్సి ఉంటుంది బృందావనానికి వెళ్ళాల్సి ఉంటుంది హస్త్రాపురానికి వెళ్ళాల్సి ఉంటుంది కృష్ణ భగవానికి ఎన్నో పనులు ఉంటాయి శ్రీకృష్ణ భగవానుడికి పాండవుల్ని కలవాలి వాళ్ళతో పాటు కురుక్షేత్ర రణరంగం గురించి మాట్లాడాలి ఎన్నో డిప్లొమాటిక్ పొలిటికల్ విషయాల వల్ల వెళ్లాల్సి ఉంటుంది లేకపోతే బృందావనానికి వెళ్ళినా కూడా వాళ్ళ తల్లితండ్రులకి కలవడానికి యశోదమ్మని కలవడానికి వెళ్ళినా కూడా వీళ్ళు చాలా మిస్ అయిపోతారు అన్నమాట భగవంతుడు అది వాళ్ళు చెప్తున్నారు అయితే ఏం చెప్తున్నారండి నెక్స్ట్ ఓ ప్రభు నీవు సదా సదాదేశముననే నిలిచినచో మా సర్వతాపములను హరించినట్టి దరహాసమును కలిగిన నీ మనోహర వదనము మేము గాంచలేము నీ సన్నిధి లేకుండా మేము ఎట్లు జీవింపగలము అంటే స్వామి నువ్వు గనక వెళ్ళిపోయినట్టయితే మరి నీ దర్హాసాన్ని నీ మందహాసాన్ని నీ అందమైనటువంటి నవ్వుని మేము చూడలేం కదా మరి అలాంటి అందమైనటువంటి నీ దివ్యమైన నీ సన్నిధిని లేకుండా మేము ఎలా జీవించగలము అని చెప్తుంది అనమాట భగవంతుడి సన్నిధి అనేది అంత దివ్యంగా ఉంటుంది వాళ్ళు చాలా అదృష్టవంతులు ద్వారకావాసులు సాక్షాత్తు భగవంతుడి యొక్క సన్నిధినే వాళ్ళు చూడగలుగుతున్నారు కానీ మనం చూడలేం ఎందుకంటే మనకి మాయ అనేటువంటి తెర అడ్డంగా ఉందనమాట భగవంతుడిని మనం చూడలేకపోతున్నాం ఎందుకంటే మాయ అనేటువంటి తెర మనకి కప్పేసింది కాబట్టి మనకి భగవంతుడు కనిపించడం లేదు భగవంతుడు లేడు అనేటువంటి ఆలోచన మనకు అనిపిస్తుంది ఎందుకంటే మాయ అనేటువంటి తెర వల్ల అదే ఈ నిత్య సిద్ధులైనటువంటి నిత్య పార్షదులు ఎవరైతే ఈ ద్వారకావాసులు చాలా అదృష్టవంతులు వాళ్ళు సాక్షాత్ భగవంతుడు చూడగలుగుతున్నారు అలాగే వాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట ఈ విధంగా వాళ్ళు చెప్తున్నారు పురజనులు భక్తుల ఈడ కరుణాంతరంగుడైన శ్రీకృష్ణ భగవానుడు వారి పలుకులను విని తన దివ్యమగు దృష్టిని సారించుట ద్వారా వారి అభినందనలను కృతజ్ఞతతో స్వీకరించి ద్వారకా నగరమున ప్రవేశించారు సో అదే విధంగా వాళ్ళందరూ చెప్పినటువంటి ఈ మంచి మంచి మాటలని వాళ్ళ పొగర్తలని కూడా భగవంతుడు కృష్ణుడు చక్కగా విని వాళ్ళందరి పట్ల తన దివ్యమైనటువంటి దృష్టిని దివ్యమైనటువంటి దృష్టిని వాళ్ళ పైన సారించి వాళ్ళందరికీ అభిన అభినందనలు చెప్పి కృతజ్ఞత తోటి ద్వారకా నగరం లోపలికి ప్రవేశించాడు అంటే ద్వారకా నగరము బయటకు వచ్చి ఉన్నాడు అనమాట స్వామి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఈ విధంగా కీర్తిస్తున్నారు కీర్తించినప్పుడు లోపలికి రావడం జరిగింది అనమాట రైట్ ఎవరైనా ట్రాన్స్లేషన్ చదువుతారా లేకపోతే నేను మైత దంత ప్రభుది చెప్తాస్తున్నారు కృష్ణ ప్రభుజీ ఒకటి మీనింగ్ ఒకటి చదువుతారు ప్రభుజీ ఆ చెప్పండి మీనింగ్ ఒకటి చదువుతారు బాబే మేము చెప్పాలి ప్రభుజీ ఓకే మీనింగ్ అనువాదం చదువుతారా మీరు ఎవరేనా చదువతారు ప్రభుజీ నవేత శ్లోకం చదవండి yes నంద హరే కృష్ణ ప్రభుజీ నాగల ఒక రాజధాని అయినా భగవతి నగరము నాగులచే రక్షింపబడినట్లు శ్రీకృష్ణుతో సమానమైన శక్తి సామర్థ్యములు కలిగిన కృష్ణవంశ రాజు ఆ కృష్ణవంశులకు భోజ మధు కకుర కుకుర అంధకులచే ద్వారకా నగరము పరిరక్షింపబడేను హరే ప్రభుజీ అయితే నాగలోకం అనే ఒక లోకం ఉందండి ఆ నాగలోకం ఏంటంటే ఈ భూలోకం కింద ఉంటుంది అనమాట నాగలోకం అనేది అయితే మనకి మన కంటికి కనిపించదు కానీ నాగలోకమైనటువంటి ఈ రాజధాని నాగలోకానికి ఏంటంటే భోగవతి అనేటువంటి నగరం ఈ నాగలోకంలో సూర్యకిరణాలు లోపలికి సోకవు అంటే చీకటిగా ఉంటుంది అనమాట మన నాగలోకం మరి నాగలోకంలో చీకటిగా ఉంటే మరి వాళ్ళు ఎలా చూస్తారు అక్కడ ఉండేటువంటి వాసులు అంటే అక్కడ ఉండేటువంటి నాగ సర్పములు ఏవైతే ఉంటాయో వాటి తలలపైన వాటి పడగల పైన మణులు ఉంటాయన్నమాట దివ్యమైనటువంటి మణులు ఆ మడుల నుంచి ఎంతో కాంతి వస్తుంది ఆ కాంతి వల్ల మనం చూడగలుగుతాం కింద అలా నాగలోకం అనేటువంటి ఒక లోకం ఉన్నది అనే విషయం చెప్పబడింది అయితే ఆ లోకాల లోట అందమైనటువంటి ఉద్యానవనాలు నదులు అవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పబడింది అనమాట అది ఎందుకు అంటే నాగలోకం అనేది భోగాను భోగానుభవం కోసం తయారు చేయబడినటువంటి లోకం అది ఒక రకమైనటువంటి లోకం అని అయితే నెక్స్ట్ శ్లోకం చదవండి ట్రాన్స్లేషన్ హరే కృష్ణ ప్రభు ఊష శ్రీమతి చదవండి వారి భావము ఆ ద్వారకా నగరము సర్వ ఋతు వైభవములతో నిండి ఉండెను ఆశ్రమములు ఉద్యానవనములు ఉపవనములు ఆరామములు కమలములకు ఆకరమైన జలాశయములు సర్వత్రా శోభిల్లు చుండెను ధన్యవాదాలు హరే కృష్ణ ఈ శ్లోకం విన్నాక మనం తెలుసుకోవాలి అసలు ప్రకృతి యొక్క సౌందర్యం అంటే ఏమిటి అంటే ప్రకృతి ఏ విధంగా ఉండాలి అంటే ఏ విధమైనటువంటి పరిసరాల్లో మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకు ఒక హింట్ అన్న భగవంతు ఎలా ఉండాలి ద్వారకా నగరం ఎలా ఉంది మన నగరం ఎలా ఉంది ఒక్కసారి పోల్చుకోండి ఎలా ఉంది ద్వారకా నగరంలో సర్వ ఋతు వైభవములతో నిండి ఉండేను అంటే అన్ని ఋతువులలో ఒక్కొక్క ఋతువికి ఒక్కొక్క గొప్పతనం అనేది ఉంటుంది వసంత ఋతువుకి ఒక్కొక్క గొప్పతనం ఉంది గ్రీష్మ ఋతువు ఒక గొప్పతనం ఉంది హేమంత ఋతుకు ఒక గొప్పతనం ఉంది అలా ప్రతి ఋతువుకి కూడా తన తన గొప్పతనం ఏమైనా ఆ ఫీచర్స్ అన్నీ కూడా అన్ని ఋతువుల యొక్క ఫీచర్స్ అన్నీ కూడా ఒకేసారి చూడవచ్చు ద్వారకా నగరంలో అదే వైకుంఠంలో కూడా అదే విధంగా ఉంటుందంటే అన్ని ఋతువులు మనం ఒకటేసారి చూడవచ్చు వైకుంఠ నగరం అది వైకుంఠం యొక్క గొప్పతనం అనమాట అయితే ఇంకా ఏం చూడవచ్చు అక్కడ అంటే ఆశ్రమములు ఉద్యానవనములు ఉపవనములు ఆరామములు కమలములు ఆకారములు అయినటువంటి జలాశయములు ఇవన్నీ కూడా సర్వత్రా అక్కడ ఉన్నాయంటండి ఆ విధంగా అక్కడ చెప్పబడింది అన్నమాట అయితే అయితే మన నగరంలో ఏమి ఉంటాయండి ఫ్యాక్టరీలు మిల్లులు బిల్డింగ్స్ ఇవన్నీ ఉంటాయి లేకపోతే ట్రాఫిక్ చూడటానికి అంత అందంగా ఉండదు జంతు వధ్యశాలలు ప్రోపాల ద్వారా అంటున్నారు అంటే కబీడా జంతు వధ్యశాలలు మద్యము అమ్మేటువంటి దుకాణాలు సో ఇలాంటి దుకాణాలన్నీ కూడా మనకి కనిపిస్తానమాట మన నగరంలో కానీ ద్వారకా నగరం అలా కాదు చాలా అందంగా దివ్యముగా చక్కగా ఉంటుంది అన్నమాట అయితే ఇప్పుడు మన మానవ నాగరికతకి వచ్చినటువంటి రోగం ఏమిటి అంటే ఉగ్ర కర్మలను మనం చేస్తాం ఉగ్రకర్మలు అంటే మనకి భగవంతుడు చాలా చక్కటి ఫార్ములా ఇచ్చాడండి అన్నాద్ భవంతి భూతాని అంటే సింపుల్గా చెప్పేశాడు మూడో అధ్యాయంలో కృష్ణ భగవానుడు ఒక్క శ్లోకాల్లో చెప్పేశాడు భవంతి భూతాని అని భవంతి భూతాని అంటే అన్నిటికన్నా ముఖ్యమైనది అన్నమే ధాన్యం అన్నిటికన్నా ముఖ్యమైనది ధాన్యము మనము ఇప్పుడు స్క్రూలని మనం మ్యానుఫ్యాక్చర్ చేసామనుకోండి స్క్రూలను తినగలమా ఎన్నో స్క్రూసు నట్స్ బోల్ట్స్ ఇవి తినగలమా ఇవి తినలేం కదా లేకపోతే మనం స్టీల్ రాడ్స్ తయారు చేసాము సిమెంట్ బ్లాక్స్ తయారు చేసాము అవి తినగలమా భోజనం కింద తినలే కదా అంటే మనిషికి కావాల్సినటువంటి భోజనం ఏమిటి అన్నము అంటే అందరు జీవులు బతికేది దేని మీద అన్నము లేకపోతే ధాన్యము ధాన్యాల మీద అంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఫార్ములా ఏంటంటే అన్నాన్ని పండించండి ధాన్యాలను పండించండి ఎంతగా అయితే అంతగా ధాన్యాన్ని పండించాలి ఎంతగా ఉంటే అంతగా ఆవులనేవి ఉండాలన్నమాట ఆవు పాలు సమృద్ధిగా ఉండాలి ఒకప్పుడు మన దేశంలో ఎన్ని ఆవులు ఉండే ఆవుల యొక్క జనాభా ఎంత ఉండేదో అది రీసెంట్గా లాస్ట్ రెండు వందల సంవత్సరాల్లో లేకపోతే లాస్ట్ గడిచినటువంటి వంద సంవత్సరాల్లో ఆవుల యొక్క జనాభా చాలా దారుణంగా తగ్గిపోయిందండి అలాగే కూడా మనం ధాన్యాన్ని పండించడం వదిలిపెట్టేసి ఏదేదో చేస్తున్నారు మనుషులు ఇంకా మరి కరువు కాటకాలు ఉన్నాయి ఆకలితో ఎంతోమంది చచ్చిపోతున్నారు అంటే మరి దానికి కారణం ఏంటంటే ఫస్ట్ తినడానికి భోజనం ఉండాలండి ప్రతి జీవికి కూడా అంటే అది గవర్నమెంట్ యొక్క బాధ్యత అనమాట ఇది ఫస్ట్ ఫార్ములా ఇది తెలుసుకున్నటువంటి మానవ మానవుడు ఏం చేస్తున్నాడంటే పనికిరానటువంటి ఎక్కువగా ఫ్యాక్టరీలు కార్బన్ డైఆక్సైడ్ దానితోటి ఓజోన్ లేయర్ డిప్లీషన్ ఏదైతే ఉగ్ర కర్మ అంటారనమాట అంటే చెయ్యాల్సింది చెయ్యడు అక్కర్లేనిది చేస్తాడు అలా తయారవుతుంది అనమాట మన మానవ నాగరికత కావాల్సినటువంటి బేసిక్స్ మీద మనకి ఫోకస్ లేదు కానీ పనికిరాని విషయాలపైన చాలా ఎక్కువగా ఫోకస్ ఎక్కువైపోయింది నెక్స్ట్ శ్లోకం ట్రాన్స్లేషన్ ఎవరు చదువుతారు ఓకే చదవండి అమృతాయ్ మాత శ్రీకృష్ణుని ఆహ్వానించుటకై నగర ద్వారము గృహ ద్వారము రాజమార్గ నందలి తోరణ ద్వారముల నన్ని నన్నియును ఉత్సవ చిత్సవ చిహ్నములై మామిడ ఆకుల మామిడ అరటితో అరటి చెట్లతో అలంకరింపబడినవి ధ్వజములు తోరణములు పతా పతాక పతాక గ్రాములు సంయుక్త సంయుక్తములై సూర్యకాంతిని నిరోధించుచుండను హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ఇప్పుడు మనం పండగ సమయం వచ్చింది అనుకోండి పండగలు వచ్చినప్పుడు ఇప్పుడు ఉగాది వచ్చింది సంక్రాంతి వచ్చింది అప్పుడు మనం ఏం చేస్తామండి ఇల్లని ఏ విధంగా డెకరేట్ చేసుకుంటాము ఇప్పుడు కూడా అలాగే ఉంది చూడ ఎంత అద్భుతం ఈ పుస్తకం అనేది ఇప్పుడు వచ్చింది ఈ భాగవతం ఐదు వేల సంవత్సరాల కిందట వ్యాసులు రాశారు అయితే ఐదు వేల సంవత్సరాల కిందట ఉన్నటువంటి సంస్కృతి ఇప్పటి సంస్కృతికి చూడండి తోరణాలు ఏం తోరణాలు ద్వారకని తోరణాలతోటి వాళ్ళు అలంకరించారట ఎటువంటి తోరణాలతోటి ధ్వజములు తోరణాలు పతాకాగ్రములు మామిడి ఆకులు అరిటి చెట్లు ఇప్పుడు కూడా మనం చూడవచ్చు మనం ఎప్పుడైనా ఉగాది పండుగ వచ్చినా ఏ పండుగ సంక్రాంతి పండుగ వచ్చినా దీపావళి పండుగ వచ్చినా మనం ఏం చేస్తాం మామిడి ఆకులతోటి తోరణాలు కట్టి మన ఇళ్ళని అలంకరించుకుంటాము అలాగే మీరు బెంగళూరులో చూసినట్టయితే ఇంకా కొన్ని ఊళ్ళల్లో కూడా ఇంకా పాత ఊళ్ళల్లో ఇప్పటికీ కూడా అరటి చెట్లతోటి అలంకారం చేస్తారండి మా పేద పండగ వస్తే వాళ్ళు అరటి తొట్లని అర అరటి చెట్లనే వాళ్ళు కట్ చేసేసి దాన్ని ఏం చేస్తారంటే దాన్ని అలంకారం కింద పెడతారు అంటే అంతా కూడా నేచర్ ఫ్రెండ్లీ ఇక్కడ ఏది కూడా ప్లాస్టిక్ అనేది లేదు అంతా నేచర్ ఫ్రెండ్లీ అరటి చెట్టుని కూడా మళ్ళా మీరు కావాలంటే నాటినా కూడా అది మళ్ళీ పెరుగుతుంది సో ఆ విధంగా అంతా న్యాచురల్గా చేస్తారన్నమాట మన అలంకారాలన్నీ కూడా అది ఇక్కడ చెప్పబడింది నెక్స్ట్ శ్లోకం చదవండి ఎవరు చెబుతారు హరే కృష్ణ ప్రభుజీ చదవండి రాజమార్గములు చిన్న వీధులు సందులు అంగళ్ళు కూడలి ప్రాంతములను చక్కగా శుభ్రపరపబడి సుగంధ జలములు చే తడపబడెను శ్రీకృష్ణుని ఆహ్వానము కొరకై ఫలములు పుష్పములు అక్షతలు సర్వత్రా చల్లబడెను హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ దీన్ని బట్టి మనకి తెలుస్తుంది అంటే ఈ ద్వారకా నగరం అనేది చాలా చాలా పెద్ద నగరము అనే విషయం మనకు తెలిసి వస్తుంది అయితే శ్రీకృష్ణుణ్ణి ఆహ్వానించడానికి కోసమని వాళ్ళు ఈ తోరణాలు కట్టడము ఆ విధంగా మామిడాకులు కట్టడము లేకపోతే ఈ అరటి చెట్లతోటి అలంకరించడము ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు ఏం చేస్తున్నారట ఆ ఫలాల్ని పుష్పాలని అక్షతలని అక్షతల్ని సర్వత్రా చల్లబడింది అక్షతలు అక్షత అంటే ఏంటంటే విరగనటువంటి ధాన్యాలు అనమాట అక్షత అక్షత అంటే విరిగిపోయింది అక్షత అంటే విరగంది మనం అక్షంతలు అంటాం కదా అదే అక్షతలు అన్న అక్షత అనేది సంస్కృత పదం తెలుగులో అక్షంతలు అంట అక్షంతలు అంటే ధాన్యాలు బియ్యము ఇవన్నీ కూడా ఏంటంటే శుభం అనమాట అవన్నీ ఉంటే చాలా శుభప్రదం అందుకోసమనే పెళ్ళిళ్ళలో లేకపోతే ఇదైనా పూజల్లో మనం అలా మనం ఏం చేస్తాము అక్షంతలను వాడతాం అక్షంతలు అంటే ఏమి లేదు అది ధాన్యం అనమాట ధాన్యాన్ని మనం పసుపు పసుపు రాస్తాం కదా వాటిని అక్షతలు అంటే ఏమంటారంటే మొలకెత్తినటువంటి ఫలం అవి అక్షతలు అంటారు అన్నమాట మొలకెత్తినటువంటి మా ధాన్యా అక్షతలు సో ఆ విధంగా ఇవి ఏంటంటే మంగళదాయకములు ఇవన్నీ ఎందుకు వాడుతున్నాం మనకి ప్రశ్న రావచ్చు ఎందుకని మామిడి తొలలు పెడుతున్నారు ఎందుకు ఈ విధంగా మనం డెకరేట్ చేస్తున్నామంటే ఇదంతా మన కల్చర్ ఇదంతా మన వేదిక్ సివిలైజేషన్ వైదికమైనటువంటి సంస్కృతి ఇది మనకి ఎక్కడా దొరకదు మొత్తం మీరు ఏ ఏ ప్రపంచంలో మనం ఏ ప్రపంచంలో మీరు ఏ దేశంలో వెతికినా ఇలాంటి సంస్కృతి దొరకదు ఇది అతి పురాతనమైనటువంటి సంస్కృతి అంటే కృష్ణుడి నుంచి కృష్ణుడి కాలం నుంచి ఉన్నదని మనకి ఈ విషయం తెలుస్తుంది అంటే కృష్ణుడిని ఆహ్వానించడానికి ఏ విధంగా మనం చేస్తున్నామో అలంకరణ అదే విధంగా ఇప్పుడు కూడా మనం అలంకరణ చేస్తున్నాం చూసారా ఎంత అద్భుతమో ఎస్ నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము ఎవరు చదువుతారో నెక్స్ట్ శ్లోకానికి నివాస గృహముల ప్రతి గృహద్వారమునందును మంగళకరములైనట్టు పెరుగు అక్షత ఫలములు చెరుకుగడలు జలపూర్ణ కుంభములు ధూప దీపములను కూడిన పూజ సామాగ్రి అమర్చబడినవి హరే కృష్ణ ప్రభుజి అంటే భగవంతుడు కృష్ణ భగవానుడు వచ్చినప్పుడు పురవిధులలో అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు అందరు కూడా పూజ సామాగ్రి రెడీ చేసుకున్నారు అంటే వాళ్ళందరూ కూడా లైవ్ లో పూజ చేసుకుంటారు భగవంతుడు అలాగ లైవ్ లో వచ్చేస్తారు కదా ద్వారకలో ఆ వాళ్ళు అలాగ భగవంతుని చూస్తూ అక్కడికక్కడే వాళ్ళ పూజ సామాన్లు ఆ పూజ ప్లేటు హారతి పళ్ళెము అన్నీ తీసి హారతి పళ్ళెము అగరబత్తులు దీపము ధూపము అన్నీ కూడా భగవంతుడికి చూపించి అక్కడికక్కడే నైవేద్యాన్ని భగవంతుడికి సమర్పించేసి దాని ప్రసాదం కింద వాళ్ళు స్వీకరిస్తారు అలాగే పురవీధుల్లో కూడా వాళ్ళు ఏం చేశారు చక్కగా అన్ని చోట్ల గులాబీ జలంతో చల్లేశారు అసలు ఈ పూలతోటి చేసినటువంటి వాసన ఏదైతే ఉందో సువాసన అనుమానం మీరు ఎప్పుడైనా అలా చూసారా ఏదైనా నగరంలో మీరు మీ అంతా కూడా మీరు సెంట్ వేసేసారా ఎప్పుడైనా అలా చేశారా అలా చేయడం కుదరదు ఎందుకంటే అది చాలా డబ్బులతో కూడుకున్నటువంటి పని అది కూడా గులాబీ జలము పూలతోటి చేసినటువంటి సెంట్ ఏదైతే ఉందో ఆ సెంట్ని కూడా చల్లాలంటే కూడా అది కూడా చాలా కాస్ట్లీ ఆయిల్ అనమాట దాని ఏమంటారంటే ఫ్లవర్ ఫ్రేగ్రెన్స్ అంటారు పూలతోటి తయారు చేయబడినటువంటి సువాసన అది చాలా అద్భుతంగా ఉంటుంది దాని మొత్తం నగర నగరం చల్లేశారండి కృష్ణ భగవానుడు వస్తున్నాడు అని అంటే అప్పట్లో వాళ్ళు అంత వైభవంగా అంత ఐశ్వర్యంతో ఉన్నదనమాట ద్వారకా నగరం అనేది సో అదే విధంగా వాళ్ళు ఏం చేశారంట పెరుగు అక్షత ఫలములు చెరుకు గడలు జల పూర్ణ కుంభములు ధూప దీపములు ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నారు ఇవన్నీ కూడా ఎందుకు రెడీ చేసుకున్నారంటే ఇవన్నీ ఇవన్నీ కూడా మంగళ ప్రదాయములు ఇవన్నీ కూడా పూర్ణ కుంభం ఎవరైనా ఒక పెద్దవాళ్ళు వస్తే ఏం చూపిస్తారంటే పూర్ణ కుంభాన్ని చూపిస్తారు కదండి అంటే ఏంటంటే స్ అంటే శుభకరమైనటువంటి రిసెప్షన్ అనమాట రిసెప్షన్ అంటే వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళని మనం రిసీవ్ పెద్ద వాళ్ళని గ్రేట్ మనం రిసీవ్ చేసుకుంటాం ఇక్కడ సాక్షాత్ భగవంతుడే వచ్చేసాడు మరి భగవంతుడే వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు వీళ్ళు ఎంత అదృష్టవంతులో చూడండి మరి నెక్స్ట్ శ్లోకం చదవండి అనువాదం హరే కృష్ణ తమ ప్రియతముడైన శ్రీకృష్ణుడు ద్వారక ధామమునకు వినినంతనే వసుదేవుడు అక్రూరుడు ఉగ్రసేనుడు మానవాతీతమైన శక్తిమంతుడగు బలరాముడు ప్రద్యుమ్నుడు చారురేష్ణుడు జాంబవతి తనయుడైన సాంబుడు మున్నగు వారు ఆనందాతి రేఖముతో శయనాన భోజన ఆదులను విడిచిపెట్టిరి విడిచిపెట్టే వీళ్ళందరూ ఎవరు కృష్ణ భగవానుడి రిలేటివ్స్ ఎవరు వాళ్ళందరూ కృష్ణుడు రిలేటివ్స్ ఎవరు వసుదేవుడు అంటే తండ్రి ఆ క్రూరుడు వాళ్ళకి అంకుల ఉగ్రసేనుడు ఇంకా బలరాముడు తాతగారు అదే ఉగ్రసేనుడు బలరాముడు అన్నగారు ప్రద్యుమ్నుడు పెద్ద కొడుకు చారుదేష్ఠుడు జాంబవతి తనయుడు అయినటువంటి సాంబుడు వీళ్ళందరూ కూడా కృష్ణుడు వస్తున్నాడు అని తెలిసిన వెంటనే ఏం చేశారు వాళ్ళు కొంతమంది పడుకోనున్నారు అలా రెస్ట్ తీసుకున్నారు భోజనం చేసేలాగా కాసేపు నేప వేసుకుంటాం కదా కృష్ణుడు వస్తున్నాడు వెంటనే లేచికొచ్చున్నారు ఎవరు భోజనాలు తింటున్నారు భోజనం వడ్డిస్తున్నారు తింటున్నారు చక్కగా తింటున్నారు కృష్ణుడు వచ్చాడు ఆయన వెంటనే కడిగేసుకొని లేచేసారు సో అదనమాట అంటే కృష్ణ భగవానుడు వస్తే వాళ్ళ రియాక్షన్ చూడండి అంటే అంత ప్రియమైనటువంటి బంధువు అనమాట మన బంధువులో కూడా ఎవరైనా చాలా మనకి చాలా క్లోజ్ అయినటువంటి వాళ్ళు మన ఇంటికి వస్తే మనం ఏం చేస్తాం మనం భోజనం తింటాం అనుకోండి ఆయన వచ్చారండి ఎవరైనా వెంటనే ఏం చేస్తాం లేచి చేతులు కడిగేసుకోండి పడుకున్నారు అనుకోండి లేచేస్తాం అలాగా వాళ్ళకి ప్రియతమ బంధువైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు వచ్చిన విన్న విన్న వెంటనే వాళ్ళందరూ లేచిస్తారు వసుదేవుడు ఎవరు వసుదేవుడు సురసేనుడి సూరసేనుడి ధనయుడు దేవకీ దేవి మరియు వసుదేవులకి కృష్ణ భగవానుడు పుట్టడం జరిగింది అయితే అక్రూరుడు ఎవరు అక్రూరుడు వంశానికి చెందినటువంటి సేనా నాయకుడు అక్రూరుడు అదేవిధంగా ఉగ్రసేనుడు ఎవరంటే అంటే విష్ణువంశపు శక్తివంతమైనటువంటి రాజులలో ఒకడు అలాగే కుంతి భోజుని బంధువు అనమాట అలాగే బలరాముడు ఎవరు మనకు తెలుసు కదా కృష్ణ భగవానుడు యొక్క అన్నగా పెద్ద అన్నగా బలరాముడు ఎవరు అంటే ఆయనకి కృష్ణుడు ఆయన కూడా దేవాది దేవుడే బలరాముడి తత్వం మనం తెలుసుకోవాలి బలరాముడు ఎవరు అంటే దేవాది దేవుడు కృష్ణుడు దేవాది దేవుడే బలరాముడు దేవాది దేవుడే కాకపోతే కృష్ణుడు సేవను అందుకునే దేవాది దేవుడు బలరాముడు సేవను అందించేటువంటి దేవాది దేవుడు ఆయన కృష్ణుడికి బలరాముడు సేవను అందిస్తున్నాడు అయితే ఒక శ్లోకంలో ఏం చెప్తారంటే మన శాస్త్రాలలో శ్రీకృష్ణ భగవానుడికి అనంతశేషుడు కూడా బలరాముడు కూడా సేవను అందిస్తున్నాడు అంటే బలరాముడు ఎవరు అనంతశేషుడు పైననే ఈ అనంతమైనటువంటి విశ్వాలన్నీ కూడా ఆయన పైన నిలిచి ఉన్నాయి మరి బలరాముడే కృష్ణ భగవానుడి సేవకుడైనప్పుడు మరి మనం కాదా మరి ప్రతి జీవి కూడా కృష్ణ భగవానుడి యొక్క సేవకుడే అనే విషయాన్ని మనకి శాస్త్రం తెలియజేస్తుంది ప్రద్యుమునుడు ఎవరంటే కామదేవుడి అవతారం అనమాట ఆయన కామదహనం జరిగింది కదా శివుడు కామదహనం చేసిన తర్వాత ఆయన మళ్ళా పుట్టడం జరిగింది ఏ విధంగా అంటే ప్రద్యునుడి కింద పుట్టడం జరిగింది అలాగ సో ఆ విధంగా సాంబుడు ఎవరు అంటే జాంబవతికి పుట్టినటువంటి కొడుకు అయితే సాంబుడు ఇంకా చాలా డీలల్లో కూడా వస్తాడు సాంబుడు ఒక రోజు నాడు ఏం చేస్తానంటే దుర్యోధనుడి యొక్క కుమార్తెని ఎత్తుకుపోతాడు అపహరించుకొని పోతాడు అనమాట హసినాపురానికి వెళ్ళి అక్కడ ఒక పెద్ద యుద్ధం జరిగి మళ్ళీ వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం జరుగుతుంది అలాగే సాంబుడు కూడా ఆ చివరిలో కొంతమంది ఋషుల దగ్గరికి వెళ్ళి గర్భిణీ స్త్రీ కింద వేషం వేసుకొని నాకు పుట్టబోయేది మగబిడ్డనా ఆడబిడ్డనా అనేటువంటి ప్రశ్న అడుగుతాడు అలా అడిగితే వాళ్ళు చెప్పిస్తారు నీకు పుట్టబోయే నువ్వు నువ్వు ఊరికేనే మాతో వేలాకోళం చేస్తున్నావు కదా నీకు నిజంగానే ఒక మూసలం పుడుతుంది ఆ మూసలం వల్ల మీ వంశం అంతా నాశనం అయిపోతుంది అనేటువంటి విషయాలు చెప్తారు సో నెక్స్ట్ శ్లోకం చల్లిపోదాం నెక్స్ట్ శ్లోకం చదువుతారు నేను చెబుతాను ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ పుష్పలను పట్టుకుని బ్రాహ్మణులను పుష్పంలను పట్టుకొనిన బ్రాహ్మణులను కూడి వారందరూ రథములపై శ్రీకృష్ణుని చెంతకు వేగంగా చేరివి శుభ చిహ్నములైన గజములు వారి ముందర నడిచినవి శంఖ తుర్యములు మ్రోగింపబడుచుండగా వేద మంత్రములు పలకబడేను ఆ విధంగా వారందరూ ప్రణయగతమైన వందనములు అర్పించి అదే సమయమున వందలాది ప్రసిద్ధి చెందిన బారకాంతలు వివిధ వాహనములపై ప్రయాణమైంది వారందరూ శ్రీకృష్ణుని కలియుటి కొరకు మిగుల ఆతులతో కలిగి ఉండి కపోల శోభను వారి సుందర వదనములు హరే కృష్ణ కృష్ణ అంటే ఎవరెవరు అక్కడ వాళ్ళని కృష్ణ భగవాన్ రిసీవ్ చేసుకోవడానికి వచ్చారంటే మొట్టమొదటిగా అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు అంటే ఆ ద్వారకా నగరంలో ఉండేటువంటి బ్రాహ్మణులందరూ కూడా రథములపై శ్రీకృష్ణుని చెంతకు వేగముగా వచ్చారు ఆ అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి వేద మంత్రాలని పఠిస్తున్నారు మనం ఏం చేస్తాం ఎక్కడన్నా కూడా మన ఇంట్లో ఏదైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఏం చేస్తాం వేద మంత్రాల పఠనం పెట్టిస్తాం అంటే వేద మంత్రాల పఠనం అనేది శుభదాయక అంటే శుభం శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా సాక్షాత్తు వచ్చినప్పుడు మరి వేద మంత్రాలతోటి అన్ని మనం ఆహ్వానించాలి కదా అదేవిధంగా బ్రాహ్మణులు చక్కగా శుభ చిహ్నలు చిహ్నములు గజములు వారి ముందు నడిచినవి అంటే ఒక మన ఏనుగులు ఏనుగులని కూడా తెప్పిస్తారన్నమాట అది కూడా ఒక శుభ చిహ్నం అనమాట ఒక ఏనుగుని తెప్పించి అవి కూడా నడిపిస్తున్నారు అలాగే శంఖములను ఇతరుల ఇతరుల అవన్నీ కూడా వాళ్ళు వేద మంత్రాలతోటి వాయిద్యాలని వాళ్ళు వాయిస్తూ భగవంతుడిని వాళ్ళు ఆహ్వానిస్తున్నారు అక్కడ ఇంకొక ఇక్కడ వింత విషయం ఏంటంటే వందలాది ప్రసిద్ధి చెందినటువంటి వారకాంతలు వివిధ వాహనాలపైన వాళ్ళు వచ్చారట వారకాంతలు వచ్చారంట అక్కడ అంటే అక్కడ ఉండేటువంటి వ్యభిచారం చేసేటువంటి వాళ్ళు కూడా అక్కడికి వచ్చారంట కొంతమంది స్త్రీలు అక్కడ చెప్పుకోవడం ఉంది అయితే వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క భక్తులే అయితే మరి మనకు ఆ సందేహం రావచ్చు అదేంటి మరి వాళ్ళు వాళ్ళు ఎలా అవుతారని అంటే మన పొజిషన్ ఏ విధంగా ఉన్నా కూడా చేసేది భక్తి చేసినట్టయితే కనుక వాళ్ళు శుద్ధమే వాళ్ళు గ్రేట్ అనమాట అదేవిధంగా మనం చూస్తాము ఎన్నో స్టోరీస్లో కూడా ఇంతకుముందు ఇతిహాసంలో మనం చూస్తాం అనమాట గొప్ప గొప్ప భక్తులు అయ్యారు కూడా అంటే వాళ్ళు అలా ఆ ప్రొఫెషన్ లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వేశ్యలు వాళ్ళు కూడా కృష్ణ భగవానుడి గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు చాలా మంది ఓకే వాళ్ళు ఏదో ఒక వాళ్ళ దురదృష్టవశాత్తు వాళ్ళు ఆ విధంగా ఆ ప్రొఫెషన్ లో నింపబడతారు అన్నమాట సో అలాగని చెప్పేసి వాళ్ళకి భగవంతుడు ధామానికి వెళ్ళడానికి అవకాశం లేదని మనం చెప్పలేము వాళ్ళు భక్తులు అవ్వడానికి అవకాశం లేదని మనం చెప్పలేము అలాగే వాళ్ళు ఎంత పతితులైనా కూడా ఎప్పుడైతే భగవంతుడు సేవ చేస్తారో భక్తులు అవుతారో వాళ్ళు కూడా పరిశుద్ధం అవ్వడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఓకే నెక్స్ట్ శ్లోకాన్ని చదవండి హరే కృష్ణ ప్రభుజీ నిపుణులైన నటులు కళాకారులు నర్తకులు గాయకులు సూతులు మాగదులు పాండిత్యము కలిగిన వ్యక్తులు శ్రీకృష్ణ భగవాన్ మానవాతీత కర్మలచే ఉత్తేజితులైన వారే తమ వంతు సేవాకారిని బసకొచ్చి ముందుకు సాగిరి హరే కృష్ణ ప్రభుజీ అంటే దీన్ని బట్టి మనకు ఒక విషయం తెలుస్తుంది అండి అంటే మనం నటీ నటులు ఉన్నారు మనం నటీ నటుల యొక్క పూజలు చేస్తాం లిటరల్గా మనం నటులకి ఎంతవరకు వాళ్ళ స్థానం ఏంటో మనకు తెలియదు అనమాట వాళ్ళు ఎంతవరకు మనం వాళ్ళకి స్థానం ఇవ్వాలో మనకు తెలియదు ఈ మన సమాజానికి అంటే మనం ఏంటంటే అది ఎందుకంటే అజ్ఞానం వల్ల మనం అలా చేస్తున్నాం అసలు నటీ నటుల యొక్క పొజిషన్ ఏమిటి వాళ్ళని మనం దేవుళ్ళ కింద మనం పూజలు చేస్తున్నాం ఆల్మోస్ట్ సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చేసి దేవతల్లాగా వాళ్ళని పూజలు చేస్తున్నాం ఎవరిని నటీ నటుల్ని వాళ్ళు చేసేది ఏమిటి వాళ్ళు వాళ్ళు చేసే ఒక 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 సమాజానికి ఒక ప్రాపర్ మెసేజ్ లేదు వాళ్ళు చేసే సినిమాలకి ఎటువంటి అర్థం లేకుండా వాళ్ళు చేస్తున్నారు అలాంటి వాళ్ళు లేకపోతే వాళ్ళ పర్సనల్ వ్యక్తిగత జీవితం తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ వాళ్ళు పతితులనే చెప్పవచ్చు వాళ్ళ ఫ్యామిలీలో జరిగేటువంటి విషయాలు మనం వింటే మనకి సిగ్గేస్తుంది ఇలాంటి పనులు కూడా వీళ్ళు చేస్తారా అలాంటి వాళ్ళని మనం దేవతల కింద వాళ్ళనే మనం పూజించుకుంటూ వాళ్ళ సినిమాలను మనం చూస్తాం అయితే మనం తెలుసుకోవాల్సిన వాళ్ళ పొజిషన్ ఏంటంటే వాళ్ళు ఉన్నది ఎందుకంటే నటులైనా కళాకారులైనా నర్తకులైనా గాయకులైనా వాళ్ళు ఉన్నవి సినిమా పాటలు పాడడానికి కాదు ఇప్పుడు సినిమా పాటల్లో పిచ్చి పిచ్చి పాటలు చెత్త చెత్త వాళ్ళ సందేశాలు పాటలు వాళ్ళు రాస్తున్నారు కవులు అంటే వాళ్ళకున్న పాండిత్యంతో వాళ్ళు ఒక అసభ్యకరమైనటువంటి విషయాన్ని వాళ్ళు దాన్ని వర్ణిస్తున్నారు అంటే వాళ్ళ జన్మనే అలాంటిది సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు వాళ్ళు ఉన్న విషయం ఎందుకంటే నటులు కళాకారులు నర్తకులు గాయకులు ఉన్నది భగవంతుడిని కీర్తించడానికి వాళ్ళ పని యాక్చువల్గా నిజం చెప్పాలంటే వాళ్ళు చేయాల్సింది ఒకటే పని కృష్ణ భగవానుడి యొక్క లీడర్ కీర్తించాలి అయితే మరి నటులు వాళ్ళ నటులు కళాకారులు ఏం చేయాలి పిచ్చి పిచ్చి సినిమాలు తీయకుండా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే కేవలం కృష్ణ భగవానుడి యొక్క లీలల్ని మాత్రమే వాళ్ళు నటించి చూపించాలన్నమాట అదే నిజమైనటువంటి సందేశం అప్పుడు వాళ్ళ సార్థకత అనమాట వాళ్ళు చేసేటువంటి ప్రొఫెషన్కి సార్థకత అనేది జరుగుతుంది లేకపోతే వాళ్ళు చేసేటువంటి పని ఎలాంటిది అంటే చాలా నీచమైనటువంటి పని ఎందుకంటే అందరినీ వాళ్ళు పాడు చేసేస్తున్నారు ఎందుకంటే మోరార్లెస్ అందరి బ్రహ్మచర్యాన్ని పాడు చేసి వాళ్ళు వ్యభిచారంలోకి దింపుతారు అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలన్నమాట వీళ్ళు చేసేటువంటి పనులు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జీవితాలు చూస్తే ఆ విధంగా ఉంటాయి సో వాళ్ళని మనం ఫాలో చేయడం మానేసేయాలి ఇక్కడ తెలుసుకోవాలి ఇక్కడ ఉండేటువంటి నిపుణులు నటులు ఆ విధంగా అయితే లేరు కళాకారులు నర్తకులు గాయకులు సూతులు మాగదులు వాళ్ళందరూ కూడా వాళ్ళ పాండిత్యం అంతా వాడి భగవంతుడిని కీర్తిస్తున్నారు కృష్ణుని కీర్తిస్తున్నారు ఆ విధంగా కీర్తించాలి భగవంతుడి యొక్క మానవాతీత కర్మలు ఎన్ని ఉన్నాయి భగవంతుడి కర్మలు లీలలు అనంతంగా చెప్పుకోవచ్చు మనం భగవంతుడి లీలల్ని సో భగవంతుడి లీలల్ని వాళ్ళు కథలుగా లేకపోతే కావ్యాల కింద రాసి ఉన్నారు చాలామంది ఒకప్పుడు కవులు ఆ విధంగా వాళ్ళు కావ్యాలు రాయడం కానీ పాటలు రాయడం కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా కూడా ఎటువంటి నాటకాలు కానీ చేయడం కానీ సినిమాలు కానీ తయారు చేయడం కానీ వీటి మీద చేస్తే నిజంగా వాళ్ళు మంచి చేసిన వాళ్ళు అవుతారు సమాజానికి లేకపోతే వాళ్ళు ఉట్టిగానే వాళ్ళు మిస్లీడ్ చేస్తున్నారు అనమాట అంటే గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని తీసుకెళ్ళి లోయలో పడేసినట్టుగా వాళ్ళు చేసేటువంటి పని ఓకే నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము ఇరవై ఒకటి చదవండి ఎవరు నేను చదువుతాను దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు తనను ఆదరం అసిగి స్వాగతం పలుకుట ఖరిదించిన బంధువులను పురజనులను ఇతరులందరినీ కలుసుకొని ప్రతి ఒక్కరికి తగిన గౌరవ మర్యాదలు వసగను హరే కృష్ణ కృష్ణుడు మనం ఏ విధంగా కృష్ణుని పూజిస్తే కృష్ణుడు ఆ విధంగా మనతోటి రెసిప్రికేట్ చేస్తాడు ఏ యథా మాం ప్రపంచం తాం సతైవ భజామ్యహం అంటే మీరు ఇక్కడ చూస్తే ఒక విషయం చూడండి కృష్ణుడు ఏం చెప్పారు దేవదేవుడు అయినటువంటి కృష్ణుడు అక్కడ స్వాగతం పలికినటువంటి బంధువులకి పురజనులకి అందరినీ కలుసుకొని ప్రతి ఒక్కరికి కూడా గౌరవ మర్యాదలకు ఇచ్చారంట అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు నిరాకారం నిరాకారం అంటున్నారు కదా కొంతమంది మరి ఇక్కడ మీకు ఏ విధంగా కనిపిస్తున్నాడు మీకు కృష్ణ భగవానుడు వచ్చి స్వయంగా మాట్లాడుతున్నాడు లేకపోతే నిరాకారం గాల్లో వచ్చి అందరికీ మాట్లాడుతుందా మీరే చెప్పండి కదండి సాక్షాత్తు భగవంతుడే స్వయంగా వాళ్ళు ఏ విధంగా ఏ విధంగా వాళ్ళు పూజలు చేస్తే వాళ్ళకి మర్యాదను చేస్తున్నాడు నవ్వుతున్నాడు చూస్తున్నాడు మాట్లాడుతున్నాడు మరి ఏ విధంగా ఎక్కడి నుంచి వచ్చింది నిరాకారం ఇది ఒక తప్పుడు సిద్ధాంతం నెక్స్ట్ శ్లోకానికి ఇరవై రెండు ఇరవై సర్వశక్తి మనుషులైన శ్రీకృష్ణ భగవానుడు తన శరమును వంచుట ద్వారా అభివాదనల ద్వారా అభినందన ద్వారా ఆలింగనము ద్వారా కరచాలనము ద్వారా దరహాసముల ద్వారా అశ్వాసములు కూర్చున్న ద్వారా వరములు నొసనట ద్వారా అతి నీచ స్థాయికి చెందిన వారితో సహా అతడుకు చేరిన ప్రతి ఒక్కరిని అభినందించెను హరి కృష్ణ హరే కృష్ణ ఎంత అద్భుతం చూసారా అంటే కృష్ణుడు ఏ విధంగా వాళ్ళతో రెసి ప్రొక్రియేట్ చేశాడు అని కూడా ఉంది ఇక్కడ ఏ విధంగా వాళ్ళందరూ ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒక పెద్ద సెలబ్రిటీ వచ్చారనుకోండి వాళ్ళు చూడడానికి వచ్చినప్పుడు చాలా మంది వాళ్ళ అభిమానులు వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు రెసి ప్రొక్రియ చేస్తారు వాళ్ళతోటి ఆ విధంగా భగవంతుడే సాక్షాత్తు వాళ్ళందరికీ కొంతమందికి నమస్కారం పెడుతున్నాడు సిరం మంచి హరే కృష్ణ నమస్తే నమస్కారం పెడుతున్నాడు అందరికీ అలాగే వాళ్ళకి అభివాదములు అభినందనలు ఆలింగనం చేసుకుంటున్నాడు వాళ్ళ ఎవరైతే మిత్రులు ఉన్నారో ఆయనకి సమంగా ఉన్న వాళ్ళతో ఆలింగనం చేసుకుంటున్నాడు ఆ కొంతమందికి కలచాలనము అంటే షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు అనమాట కొంతమందికి అందరు ఇలా చేతులు ఎత్తి ఇలా 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 అంటే అందరికి చేతులు పట్టుకొని అందరికి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు తర్వాత దరహాస వీక్షణములు అంటే అందరిని చూసి నవ్వుతున్నాడు అందరిని చూసి అంటే వాళ్ళ కళలో కళ్ళు పెట్టి చూసి నవ్వుతూ వాళ్ళందరికీ కూడా ధన్యవాదములు చెప్తున్నాడు అనమాట ఆశన్నాడు ఏం భయపడవద్దు నేను నేను చూసుకుంటానని చెప్తున్నాడు వరములను కూడా ఇస్తున్నాడు ఎవరైనా కూడా మాకు ఇది కావాలి మాకు అది కావాలంటే వెంటనే వాళ్ళకి మీకు ఏది కావాలో అది మీకు దొరుకు కానీ వెంటనే వాళ్ళకి మరాలు కూడా ఇచ్చేస్తున్నాడు కృష్ణ సో అలాగా ఎవరు వచ్చిన అంటే ఇక్కడ నీచ స్థితి స్థితి అనేది ఎవరు కూడా లేకుండా ఎటువంటి వ్యత్యాసం లేకుండా వ్యత్యాసం లేకుండా కూడా ఆయన అందరికీ కూడా ఆయన రెసిప్రోకేట్ చేస్తున్నారు నీచ స్థితికి చెందిన వారితో సహా అతడు చేరిన ప్రతి ఒక్కరిని కూడా అభినందించారు ఎవరైనా కూడా ఎంత నీచ స్థితికి చెందిన వాళ్ళైనా అక్కడ ఉండేటువంటి ఒక చిన్న భటుడే ఉండవచ్చు లేకపోతే ఆ ద్వారకా నగరంలో ఆ పురవీధులని ఊడ్చేటువంటి ఒక పని మనిషి కూడా అయి ఉండవచ్చు ఎవరైనా ఎలాంటి వాళ్ళనైనా కూడా కృష్ణ భగవాన్ వాళ్ళందరినీ చూస్తూ వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ అభినందిస్తూ వాళ్ళందరితోటి కూడా చక్కగా వాళ్ళతోటి రెసిప్లకేట్ చేశారనే విషయం ఇక్కడ చెప్పబడింది నెక్స్ట్ శ్లోకం ఎవరు చదువుతారు చదవాలి వాళ్ళకి అవకాశం ఇవ్వండి ఆశ్వాసం అంటే ఆశ్వాసం అంటే అస్యూరెన్స్ భయపడొద్దు అని అంటే ఇప్పుడు కొంతమంది వచ్చి ఇలా చెప్పారు అనుకోండి సార్ మాకు చాలా ప్రాబ్లం గా ఉంది మాకు చాలా ఇబ్బందిగా ఉందండి మాకు చాలా టెన్షన్గా ఉంది మా ఇంట్లో ఇలా అయిపోయింది మా ఫ్యామిలీకి ఇలా అయిపోయింది మా ల్యాండ్ ఎవరు తీసుకెళ్ళిపోయారు మాకు ఎన్నో కష్టాలుగా ఉన్నాయండి మాకు ఏది సెటిల్ అవ్వట్లేదు అండి ఏం వర్యొద్దు నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను మీకు ఏమైనా కూడా ప్రాబ్లం ఉంటే మీ న్యాయం తీర్పు నేను చెప్తాను మీరు నా దగ్గరికి రండి ధర్మ సభలోకి రండి నేను తీర్పు చెప్తాను మీకు అని ఆశ్వాసన ఇస్తున్నాడు అన్ను ఏం భయపడే నమ్మకాన్ని ఇస్తున్నాడు ఎస్ భయపడద్దు అని చెప్తున్నాడు భయపడే వాళ్ళు ఏమైపోతుందో ఏమిటో అని భయపడే వాళ్ళకి ధైర్యం చెప్తున్నాడు భయపడద్దు భరోసా

అయితే బ్రాహ్మణులకి వేదములో ఏ విధమైనటువంటి డ్యూటీ ఇచ్చారు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ధన అర్జన చేయవచ్చు అంటే వాళ్ళు కేవలం దానాన్ని పుచ్చుకోవచ్చు ఇంకా చెప్పాలంటే శిలోంచన అని చెప్తారు శిలోంచన వృత్తి అంటే వాళ్ళు అసలు ధనాన్ని వెంటనే పడరు అనమాట బ్రాహ్మణులు వాళ్ళకి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ధనాన్ని సేకరిస్తారంటే ధనం కూడా కాదు ధాన్యాన్ని మాత్రమే స్వీకరిస్తారు అది కూడా ఏంటంటే ధాన్యాగారాలు ఎక్కడైతే ఉంటాయో వాళ్ళు ధాన్యాన్ని వాళ్ళు ధాన్యాన్ని ఎక్కడైతే వాళ్ళు విడదీస్తారు కదా తౌడు నుంచి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు రెడీ చేసుకుంటారో బియ్యం నుంచి అంత తీసేసినప్పుడు ఎక్కడైతే కొద్దిగా ధాన్యం పడిపోతుంది వాళ్ళు దాన్ని ఎత్తుకొని తీసుకెళ్లరు అక్కడ ఉండేవాళ్ళు సో కాబట్టి అక్కడ బ్రాహ్మణులు సద్బ్రాహ్మణులు ఏం చేస్తారంటే అక్కడ మిగిలిపో అక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని వాళ్ళు తీసుకొని ఏరుకొని తీసుకొస్తారన్నమాట అంటే వాళ్ళు దానం కూడా తీసుకోరు అసలు దానం కూడా తీసుకోకూడదు ఎందుకంటే దానం తీసుకుంటే కూడా మళ్ళా ఇతరుల యొక్క పాపాన్ని తీసుకున్నట్టు అవుతుంది అనమాట మనం ఎప్పుడన్నా కూడా దానం ఇచ్చినప్పుడు మన పాపాన్ని ఇతరులకి ఇచ్చినట్టుగా అనమాట అలాగే ధాన్యం పుచ్చుకుంటే కూడా దానం పుచ్చుకుంటే కూడా పాపం తీసుకున్నటువంటి పని పరిస్థితి అవుతుంది కాబట్టి వాళ్ళు అది కూడా చేయరు కాబట్టి శిలోంచర అంటే వదిలిపెట్టేసినటువంటి ధాన్యాన్ని వాళ్ళు తీసుకెళ్తారు కాబట్టి వాళ్ళు ధనాన్ని వాళ్ళు ధన అర్జన కోసమని వాళ్ళ జీవితాన్ని నడపరన్నమాట మరి వాళ్ళు వృద్ధావస్థకు వచ్చినప్పుడు వాళ్ళని ఎవరు చూసుకుంటారు ఆ బ్రాహ్మణుల్ని వృద్ధావస్థకు వచ్చినప్పుడు మరి వీళ్ళని ఎవరైనా చూసుకోవాలి కదా ఏమీ ధనము లేదు వాళ్ళ జీవితాంతము శిలోంచన చేయడమో లేకపోతే భిక్షాటన చేయడమో చేసి ఉన్నారు మరి వాళ్ళని ఎవరు చూసుకుంటారు అంటే రాజులు చూసుకునేవారట అంటే ముసలివారైనటువంటి బ్రాహ్మణులని వారి పత్లని వా రాజస్థానములకి ఎగేటువంటి రాజుల ఘనకార్యాలను కీర్తించడానికి అక్కడ వాళ్ళని పెట్టుకునేవాళ్ళు అనమాట వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు వాళ్ళకు కావాల్సినటువంటి భోజనము సౌకర్యాలన్నీ కూడా రాజే చూసుకొని వాళ్ళు అక్కడే ఉండేలాగా వృద్ధ బ్రాహ్మణుల్ని చూసుకుంటారు ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే వృద్ధ బ్రాహ్మణులందరూ కూడా కృష్ణుడి యొక్క గుణగానాన్ని చేస్తున్నారు అని ఈ విషయాన్ని మనం చెప్పబడింది నెక్స్ట్ శ్లోకం చదవండి చదవండి మాతాజీ సత్య మాతాజీ చదవండి హరి కృష్ణ శ్రీకృష్ణుడు రాజమార్గము గుండా సనుచున్నప్పుడు అతని దర్శనమునకై త్వారకాలక కుల స్త్రీలు తమ తమ ప్రసాదముల ఉపరిభాగముల చేరి అట్టి దర్శనమును వారు మహోత్సవముగా భావించి హరే కృష్ణ ప్రభు హరే కృష్ణ అయితే అక్కడ అక్కడ ఉండేటువంటి పుర స్త్రీలు మరి స్త్రీలు ఏ విధంగా చూస్తారు ఎందుకంటే మన వైదిక సంప్రదాయం ప్రకారం స్త్రీలు పురుషులు కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు అదే మన పాశ్చాత్య సంప్రదాయం ప్రకారం డిస్టెన్స్ అనేది ఎటువంటి డిస్టెన్స్ అనేది ఉండదు వాళ్ళు కలిపేస్తారు స్త్రీలు పురుషులు అంటే ఎటువంటి డిఫరెన్స్ లేదు అని వాళ్ళు గా చేయడానికి ట్రై చేస్తారు కానీ మన వైదిక సంప్రదాయం అలాంటిది కాదు అయితే స్త్రీలు వాళ్ళందరూ కూడా ఎలా చూస్తారంటే వాళ్ళు వాళ్ళ ప్రాసాదముల ఉపరి భాగము చేరి అంటే వాళ్ళ ఇంటి పైనటువంటి మేడల పైన వాళ్ళు ఎక్కి అది మూడు అంతస్తులు ఉండొచ్చు పది అంతస్తులు ఉండొచ్చు ఎన్ని అంతస్తులైనా ఉండవచ్చు వాళ్ళు ఎక్కి ఆ పై నుంచి వాళ్ళు చూస్తున్నారు అనమాట భగవంతుడు కృష్ణుడు అలా వస్తూ ఉంటే వాళ్ళ రథం పైనుంచి వాళ్ళందరూ రిసీవ్ చేసుకుంటున్నారు కింద జెంట్స్ అందరూ లేడీస్ అందరు కూడా పై నుంచి వాళ్ళు చూస్తున్నారు పైనుంచి పుష్పాలను కూడా వాళ్ళు వేస్తున్నారు అనమాట కృష్ణ భగవానుడికి సో వాళ్ళు మహోత్సవంగా వాళ్ళకి మహోత్సవంగా ఉందంట ఆ భగవంతుడి దర్శనం అలా చూస్తుంటే మనకు ఎంతో ఆనందంగా ఉందనమాట ఓకే సో అందుకోసం మనం ఏం చెప్పుకోవాలంటే భగవంతుడి యొక్క రూపము దివ్యమైనటువంటి రూపము అది భౌతికమైనటువంటి రూపం కాదు భౌతికమైనటువంటి రూపం ఏంటంటే కాసేపు ఉంటుంది తర్వాత ఉండదు కానీ భగవంతుడి రూపము నిత్యం అద్వితీయం అది ఎప్పుడు ఉంటుంది అనమాట కాబట్టి అది దివ్యమైనటువంటి రూపము అది మనం అర్థం చేసుకోవాలి రైట్ నెక్స్ట్ శ్లోకము ద్వారకావాసులు సౌందర్య నిధి అయిన అత్యుత్తం గాంతుడకు అలవాటు పడేను ఎన్నడను సంతృప్తి చెందలేదు కృష్ణ అది విషయం అంటే మన కళ్ళకున్నాయి కదండి మనం ఎంతగా భగవంతుని చూసినా మనకి సంతృప్తి అనేది ఎప్పటికీ చెందలేము మనం మనం ఎన్నిసార్లు అయినా తిరుపతికి వెళ్ళి ఉండవచ్చు ఎన్నిసార్లు అయినా స్వామి వారి దర్శనం మనం తీర్చుకుని చూసుకుని ఉండవచ్చు కానీ మనకి ఎంత చూసినా మన కళ్ళు తనివి తీరం మనం ఎన్నిసార్లు మనకు పంపించి ఎన్నిసార్లు దర్శనం చూపించినా మనం తీసుకుంటాం ఎందుకంటే స్వామివారు అంత అందంగా ఉంటారు ఉంటారనమాట ఆయన సౌందర్యానికే నిధి కృష్ణ భగవానుడు సౌందర్యానికే నిధి ఆయన అచ్యుతుడు ఆయన నిత్యముగా వాళ్ళు గాంచుతున్నారు అంటే ద్వారకా వాసులు ప్రతిరోజు చూస్తున్నారు మనకి భగవంతుడి యొక్క భగవంతుని మనం దర్శించుకోవాలంటే ఏం చేస్తాం మనం భగవంతుడి ఆలయానికి వెళ్ళి భగవంతుడి యొక్క శ్రీమూర్తి శ్రీ విగ్రహాన్ని మనం చూసుకుంటాం అంటే భగవంతుడి యొక్క శ్రీ విగ్రహానికి భగవంతుడికి ఎటువంటి తేడా లేదు అనేటువంటి భావనతోటి మనం ఆ శ్రీ విగ్రహాన్ని చూస్తాం ఆ శ్రీ విగ్రహాన్ని కూడా చెక్కినటువంటి వాళ్ళు ఏ విధంగా చెక్కుతారంటే శాస్త్రాలలో ఏ ఎవరైతే చూశారో భగవంతుడిని వాళ్ళు ఏ విధంగా వాళ్ళు వర్ణించారో బ్రహ్మదేవుడు చూశాడు నారదుడు చూశాడు వీళ్ళు చూసినటువంటి గొప్ప గొప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసి వర్ణించినటువంటి వర్ణల ప్రకారం వాళ్ళు ఆగమ శాస్త్రంలో ఉన్నటువంటి శాస్త్రాల ప్రకారంగా వాళ్ళు చెక్కుతారు అన్నమాట ఆ శిలని విగ్రహాన్ని సో మనం భగవంతుని విగ్రహ రూపంలో మనం చూసుకుంటాం అదే ఇక్కడ ఉన్నటువంటి ఎంత అదృష్టవంతులు ద్వారకావాసులు ఆ భగవంతునే సాక్షాత్తు ప్రతిరోజు చూసాం కృష్ణుడు ప్రతిరోజు అలా తన పని చేసుకుంటూ అలా ప్రతిరోజు అలా వెళ్తాడు అలా వెళ్ళిన ప్రతిసారి వాళ్ళందరూ చూస్తారు ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు కానీ ఎంత చూసినా వాళ్ళకి తనివి తీరట్లేదు అంటే కృష్ణుడికి సంబంధించినటువంటి పని ఏదైతే ఉందో అది ఎప్పటికీ తనివి తీరదు ఎందుకంటే కృష్ణుడు పరబ్రహ్మం కదా పరబ్రహ్మం అంటే అంటే పరమ సత్యం అనమాట సత్యము పరబ్రహ్మము ఆయన ఎంతగా చూసినా మనకి తనివి తీరదు మనకి ఎప్పటికి కూడా ఇంకా చాలు అని ఎప్పుడు అనిపించదు మనకి ఎంత చూసినా అది కొత్తగానే ఉంటుంది ఫ్రెష్ ఉంటుంది అనమాట ఆయన దర్శనం అది కృష్ణుడి యొక్క లక్షణాలే అలాంటివి నెక్స్ట్ శ్లోకాన్ని చదవండి ఇరవై ఆరు చదవండి హరే కృష్ణ శ్రీకృష్ణుని వక్షస్థలము లక్ష్మీదేవికి నివాస స్థానము సౌందర్య పిపాస కలిగిన నేత్రములకు అతని ముఖచంద్రము పానపాత్రము అతని భుజములు లోకపాలుడకు దేవతలకు విశ్ విశ్రాంతి స్థానము మరియు ఆ దేవదేవుని పాద పద్మములు అతనికి అన్యమగు విషయములను విషయంలో గాని కీర్తించడం కానీ చేయని శుద్ధ భక్తులకు ఆశ్రయ స్థానము హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ శ్రీకృష్ణ భగవాను ఏ విధంగా వాళ్ళు ఇక్కడ వర్ణిస్తున్నారు జాగ్రత్తగా వినండి ఆయన వక్షస్థలం ఏదైతే ఉందో అది లక్ష్మీదేవి యొక్క నివాస స్థానము శ్రీనివాసం శ్రీనివాసం అంటే శ్రీదేవి యొక్క నివాసం లక్ష్మీదేవి ఎక్కడ అంటే లక్ష్మీదేవి భగవంతుడి యొక్క హృదయం పైన ఉంటుంది అనమాట ఆయన హృదయం ఆయన వక్షస్థలం పైన ఉంటుంది ఆయన వక్షస్థలం పైన లక్ష్మీదేవి ఉంటుంది అలాగే సౌందర్య పిపాస కలిగిన నేత్రములకు అతని ముఖచంద్రము పాన పాత్రము పాన పాత్రం అంటే అందులో ఎంతో అమృతం అంత మనం పెట్టామనుకోండి ఒక పాత్రలో అది ఎంత తాగినా కూడా సరిపోదు అనమాట అంటే మనకి సౌందర్య పిపాసం ఉండాలి అది చూడడానికి కూడా ఆయన మన నేత్రంలో ఉండాలన్నమాట మన కళ్ళలో ఆ సౌందర్య పిపాస ఉంటే భగవంతుడి సౌందర్యాన్ని మనం చూడవచ్చు అంటే ఎంత సౌందర్యాన్ని మనం జురుముకోవచ్చు అనమాట అలా తాగేయచ్చు అనమాట భగవంతుడి యొక్క సౌందర్యాన్ని అలా చూస్తూ చూస్తూ మనం దాన్ని ఆస్వాదించవచ్చు అలాగే ఆయన భుజాలు ఏమిటంటే మనకి అలాగే భగవంతుడు ఆయన విరాట్ రూపం అనేది భగవంతుడి యొక్క రూపమే కదా విరాట్ రూపం అనేది సో తాత్కాలికమైనటువంటి రూపం అయితే మనకి ఏం తెలుసు విరాట్ రూపం యొక్క భుజములే లోకపాలకులు దేవతలు అందుకనే కృష్ణ భగవానుడి యొక్క భుజములే లోకపాలకులు దేవతలు సో దేవతలందరూ ఎక్కడ ఉంటారండి దేవతలందరూ కూడా కృష్ణుడి యొక్క భుజాలలో ఉంటారంట అది భుజాలలో వాళ్ళ విశ్రాంతి స్థానం అక్కడ దేవతలు అందరూ ఉంటారన్నమాట భగవంతుడి భుజాలమ అయితే ఆయన పాద పద్మములను అతని అన్యము అన్య అతనికి అన్యముకు విషయాలు చర్చించుట కానీ కీర్తించుట కానీ చెయ్యని శుద్ధ భక్తులకు ఆశ్రయిస్తాను అంటే భగవంతుడి పాద పద్మాల దగ్గర ఎవరు ఉంటారు భగవంతుడి దగ్గర పాద పద్మాల దగ్గర అంటే అందరినీ ఆరాధించేటువంటి వాళ్ళు ఉండరు ఎందుకంటే అందరినీ ఆరాధించే వాళ్ళ గురించి ఇక్కడ చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారంటే కేవలం కృష్ణుణ్ణి కాకుండా అతన్ని కాకుండా అన్యంగా ఎవరి గురించి చర్చించనిటువంటి వాళ్ళు కై కీర్తించని చేయనిటువంటి వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారని చెప్పారు అంటే విశుద్ధ భక్తులు విశుద్ధ భక్తులు అంటే కృష్ణుణ్ణే శరణాగతి పొందినటువంటి వాళ్ళు వాళ్ళు ఇతరమైనటువంటి సో ఇంకా వాళ్ళు ఏంటంటే అన్య అన్యమైనటువంటి వాళ్ళ శరణాగతిని పొందరు అన్యమైనటువంటి వాళ్ళ యొక్క పూజలను కానీ కీర్తనలు కానీ వాళ్ళు చేయరు అలాంటి వాళ్ళనే విశుద్ధ భక్తులు అంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రహ్లాదుడు భీష్మ పితామహుడు వాళ్ళు ఏంటంటే రోజుకొక దేవతని పూజలు చేయరు అలాంటి వాళ్ళు మాత్రమే భగవంతుడి పాద పద్మాల దగ్గర ఉంటారనమాట అదే కృష్ణుడు అంటారన్నమాట మామేకం శరణం రజాన్ నన్ను మాత్రమే పూజించండి అని కృష్ణ భగవానుడు చెప్పారు అది అర్థం చేసుకున్నటువంటి పుణ్యాత్ములైనటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతుడి పాద పద్మాల దగ్గర సేవన అందిస్తుంటారు నెక్స్ట్ శ్లోకాన్ని మాత్రం చూసి శ్రీ శ్రీకృష్ణుడు ద్వారకా రాజమార్గం గుండా ప్రయాణించినప్పుడు సూర్యతేజముడు తెల్లని ఛత్రమును రక్షించింది తెల్లని సామరలు అర్ధవృత్తాకారంలో వీచబడిను రహదారిలో పుష్పవృష్టి కురిసింది అతని పీత వసనములు పూమాలలు అనునవి కారు మేఘములు ఏకమారు సూర్యుడు చంద్రుడు విద్యుత్తేజము ఇంద్రచాపములతో పరివృతమైనట్ల భావనను పరిష్ ఇది ఒక అద్భుతమైన వర్ణన ఇది చాలా అద్భుతమైన వర్ణన అందరూ కూడా ఒక్కసారి ఆగిపోయి మన మనసులో ఈ చిత్రాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నమాట అంటే కృష్ణ భగవానుడు అలాగ వెళ్తున్నప్పుడు ఎలా కనిపించాడు ఆయన దర్శనం ఎలా ఉంది అనేది మనం ఒక్కసారి మీ మనసులో ఊహించుకోండి ఓకే ఏ విధంగా ఉందో చెప్తాను వినండి కృష్ణుడు అలా రాజమార్గం గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఏంటంటే సూర్యతేజము నుండి తెల్లని ఛత్రము అనే స్థిరమును రక్షించాను అంటే దాన్ని కూడా రాజుల యొక్క చిహ్నాలండి ఒక తెల్లటి ఛత్రాన్ని పట్టుకుంటారు అన్నమాట ఒక రాజు అనుకోండి మన వైదిక సంప్రదాయం ప్రకారం రాజు పైన ఒక తెల్లటి ఛత్రాన్ని అంటే ఒక గొడుగుని తెల్లటి గొడుగుని పెట్టాలన్నమాట రాజు పైన అది రాజులకి మాత్రమే పెడతారు వేరే వాళ్ళకి ఇంకెవరికి పెట్టకూడదు అనమాట అది రాజ ముద్రలు అనమాట అలాగే కృష్ణ భగవానుడి పైన తెల్లటి గొడుగు ఉందంటే అది సూర్యుడి యొక్క వెలుగు దానిపైన వెరిగిపోతుందంట తర్వాత ఏం జరిగింది అయితే రహదారి పైన అలా వెళ్తుంటే పుష్ప వృష్టి అంటే పుష్పాలని చల్లుతున్నారండి ఎలాగా ఒకటి రెండు కాదు అంటే చాలా పుష్పాలని భగవంతుడి పైన ఇలా 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 వేస్తున్నారు అనమాట అలా వేసినప్పుడు ఆయన పీత వసనములు ఎలా ఉన్నాయి పీత వసనములు అంటే ఏంటి ఆయన ధరించినటువంటి వస్త్రములు పీత వసనం అంట పీత వసనం అంటే అది పసుపచ్చ రంగులో ఉందనమాట పసుపచ్చ రంగులో ఉన్నటువంటి ఆ వస్త్రం భగవంతుడు పట్టు వస్త్రాన్ని పసుపచ్చ పీత వస్త్రం పీతాంబర ధరం అంటారు కదా పీతాంబరధారి అయినటువంటి ఆ భగవానుడి పైన పూలు కుంభవృష్టిలాగా కురుస్తున్నాయి అలా చల్లుతున్నారనమాట పూల పైన ఒక ఛత్రం తెల్లగా ఉందనమాట సూర్యుడిలాగా ఉంది అయితే చూస్తే ఎలా ఉందంట అది చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే కారుమేఘము సూర్యుడు చంద్రుడు విద్యుత్తేజము ఇంద్రచాపము అన్నీ ఒకటేసారి కలిస్తే ఎలా ఉంటుంది కారుమేఘం అంటే ఇప్పుడు వాన పడేకి జస్ట్ ముందు మనకి కారుమేఘాలు వస్తాయి నల్లటి మేఘాలు వస్తాయి ఆ మేఘాలు కూడా ఉన్నాయనుకోండి ఎలా ఉంటుంది సూర్యుడు కూడా ఉన్నాడు సూర్యుడు కూడా ఉన్నాడు అప్పుడప్పుడు ఇలా అవుతుంది కదా మనం ఏంటి ఇంద్రచాపం అంటే ఏంటి రెయిన్బో వానవిల్లు సో ఈ వానబిల్లు వచ్చినప్పుడు సూర్యుడు కూడా ఉంటాడు పైన మబ్బులు కూడా ఉంటాయి అంటే కారు మబ్బులు మేఘాలు కూడా ఫుల్లుగా ఉన్నాయి అలాగే తెల్లటి సూర్యుడు కూడా కనిపిస్తున్నాడు అలాగే అక్కడ చంద్రుడు కూడా కనిపిస్తున్నాడు సూర్యుడు చంద్రుడు ఒకసారి కనిపిస్తారా అప్పుడప్పుడు కనిపిస్తారు సాయంకాలం పూటనం ఎప్పుడైనా రెండు కనిపించవచ్చు అప్పుడప్పుడు సూర్యుడు చంద్రుడు కూడా కనిపిస్తున్నాడు సూర్యుడు చంద్రుడు అలాగే విద్యుత్ విద్యుత్తేజము ఇంద్రచా తేజం కూడా కనిపిస్తుంది అంటే ఒక్కసారిగా అక్కడ ఆ ఒకసారి అక్కడ మెరుపులు వచ్చాయనుకోండి ఎలా ఉంటుంది మెరుపులు కనిపిస్తున్నాయి సూర్యుడు కనిపిస్తున్నాడు చంద్రుడు కనిపిస్తున్నాడు అలాగే ఇంద్రచాపం అంటే వానవిల్లు కూడా కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే ఆ ఆ శిరస్సు పైన ఉన్నటువంటి శ్వేత ఛత్రం ఏదైతే ఉందో తెల్లటి గొడుగు దాన్ని సూర్యుడితోటి పోల్చబడింది అనమాట సో అక్కడ ఎవరైతే అక్కడ చామరని వీస్తున్నారండి కృష్ణుడికి చామర అంటే ఏంటి విసిని కర్ర లాంటిది అనమాట తెల్లగా ఉంటుంది అనమాట దాన్ని దేంతో తయారు చేస్తారంటే నాకు తెలిసినంత వరకు ఆవు యొక్క తోక నుంచి ఉన్నటువంటి ఆ ఆ వెంట్రు దాని చామరని తయారు చేస్తారు అయితే ఆ చామరని అలా వీస్తున్నారు తెల్లగా ఉంటుంది అనమాట అది అలా 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 వీస్తుంటే సర్కిల్లాగా ఉంటుంది అనమాట సర్కిల్ అది ఎలా ఉందంటే చంద్రుడి లాగా ఉందంట కృష్ణుడికి అలా వీస్తుంట అయితే కృష్ణ భగవానుడి యొక్క పీత వసనము ఆయన ధరించినటువంటి వస్త్రం ఎలా ఉందంట వానవీలు లాగా ఉంది రెయిన్బో లాగా ఉంది అన్ని రంగురంగులుగా మెరిసిపోతోంది అలాగా ఇవన్నీ కూడా ఒకటేసారి చూస్తే ఎంత అందంగా ఉంటుందో ఆ విధంగా అందంగా కనిపిస్తోంది అనమాట ఇక్కడ చెప్తున్నారనమాట మేఘాలు ఇంద్రచాపము చంద్రుడు సూర్యుడు అంతా కూడా అలాగే ఎందుకు ఇక్కడ మరి మేఘాలు అని చెప్పారు మరి మేఘాలు ఏంటి మేఘాలు దేంతో పోల్చవచ్చేవారని చెప్పగలరా మేఘాలకి కృష్ణ భగవానుడికి ఉన్నటువంటి సంబంధం ఏంటి చెప్పండి ఇంకా కృష్ణుడి కృష్ణుడికి మేఘానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి వర్ణనలో కృష్ణుడు చూడడానికి ఆయన రంగు ఆయన వర్ణం ఆ నీలి మేఘ వర్ణములా ఆయన ఆ వర్ణములో ఆయన ఉన్నాడు కాబట్టి అది మేఘంలాగా కనిపిస్తున్నాడు అంట కృష్ణ భగవానుడు ఆ విధంగా ఇక్కడ చెప్పబడింది అనమాట అక్కడ పూలు ఏదైతే వేస్తున్నారో ఆ పూలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఇది మన మెరుపుల్లాగా మెరిసిపోతున్నాయి అనమాట ఇది అద్భుతమైనటువంటి భాగవతము భగవంతుడి యొక్క దర్శనం అనమాట అందుకనే మనం కృష్ణుణ్ణి చెవులతోటి చూడాలంటారు భాగవతంలో కృష్ణుణ్ణి మనం కంటితో కాదు కంటితో చూడలేం కదా మనం మన మాంస నేత్రాలతోటి చెవులతోటి చూడాలి నెక్స్ట్ శ్లోకాన్ని చదవండి ట్రాన్స్లేషన్ తన పితృగృహమున ప్రవేశించినంతటా ఆ దేవదేవుడు అతడు గల తల్లుచే ఆలింగనము చేసుకొనబడేను పితపా అతడు దేవకీ దేవి అనగా స్వంత జనని గల వారందరికీ నేను సినిమ వంచి నమస్కరించెను హరే కృష్ణ ప్రభు అంటే వెంటనే ఆ అక్కడ ఎన్నో శ్లోకం ఎస్ ఇరవై ఎనిమిది అక్కడ ఏం చేశారంటే ఫస్ట్ తన పితృగ్రహానికి ఆయన ప్రవేశించాడు అంటే ఏ విధంగా మనం ఎంట్రెన్స్ చూడండి ఇక్కడ చాలా మనకి ఎన్నో ఎటిక్వేట్స్ తెలుస్తాయి అన్నమాట ఏ విధంగా ఫస్ట్ ఎవరిని పలకరించాలి ఎట వెళ్ళాలి ఎలా వెళ్ళాలి కూడా మనం నేర్చుకోవచ్చు వైదిక సంప్రదాయం విష్ణు భగవానుడు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాడు అంటే ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోలేదు డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళలేదు ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే పితృగ్రహానికి వెళ్ళాడు అంటే ఫస్ట్ తల్లిదండ్రులను చూడడానికి వెళ్ళాడు అక్కడ ఉండేటువంటి తల్లులందరూ కూడా ఎందుకంటే వసుదేవుడికి చాలా మంది భార్యలు ఉన్నారనమాట మనకు అనుకుంటా దేవిక దేవి మాత్రమే అని కాదు దేవిక దేవి కూడా ఉన్నది రోహిణి దేవి కూడా ఉన్నది ఇంకా చాలా మంది భార్యలు కూడా ఉన్నారు వసుదేవుడికి వాళ్ళందరూ కూడా తల్లు అనమాట కృష్ణుడికి వాళ్ళందరూ కూడా వెంటనే కృష్ణుడిని చిన్న పిల్లాడిని వాళ్ళు ఆలింగనం చేసుకున్నట్టుగా తల్లులందరూ కూడా ఆలింగనం చేసుకున్నారనమాట అక్కడ దేవకి దేవి వచ్చింది వాళ్ళందరూ కూడా అక్కడ కృష్ణ భగవానుడు వెంటనే వాళ్ళందరికీ ఏం చేశాడు శిరస్సు వంచి నమస్కారం చేశాడు అది మన ఉపనిషత్తులో చెప్తారు కదా భవ పితృదేవో భవ ఇది మన ఉపనిషత్తులో చెప్పినటువంటి వాక్యం అనమాట తల్లి తండ్రి దైవము అనేటువంటి విషయాన్ని భగవంతుడు ఉపనిషత్ వాక్యాన్ని రుజువు చేసి చూపిస్తున్నాడు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడు తల్లిదండ్రులకు నమస్కారం పెట్టాడు తర్వాత నెక్స్ట్ శ్లోకాన్ని చదువుదాం ఇరవై తొమ్మిది తమ పుత్రుని ఆలంగనం చేసుకుని పిమ్మట అతనిని తమ అంకముపై కూర్చుంటూ పెట్టుకొని ప్రేమాతిరేకముచే వారి స్థనముల నుండి క్షీరము హరి కృష్ణ ప్రభుజీ హరి కృష్ణ అంటే శ్రీకృష్ణ భగవాను ఒక చిన్న పిల్లవాడిని కూర్చోబెట్టుకున్నట్టుగా వాళ్ళు కూర్చోబెట్టుకున్నారంట ఆలింగనం చేసి వాళ్ళలాగా వాళ్ళలా కూర్చోబెట్టుకున్నారంట వాళ్ళ పైన వాళ్ళ తొడల పైన కూర్చోబెట్టుకున్న కృష్ణ భగవాను అంత అది చిన్న పిల్లాడిని చూసినట్టుగా చూస్తున్నారన్నమాట వాళ్ళు అలాగే చాలా చాలా సంతోషంగా వాళ్ళు కన్నీటి తోటి కృష్ణుడిని తడిపేశారంట ఒకసారి ఆ సన్నివేశాన్ని మీరు ఊహించుకోవాలి అంటే వాళ్ళకి ఎంత కన్నీరు వచ్చిందంటే కృష్ణుడే తడిసిపోయాడు అనమాట ఆ తోటి వాళ్ళకు ఉన్నటువంటి ఆ మాతృ వాత్సల్యం అలాంటిది అనమాట అదే వాత్సల్య ప్రేమ భగవంతుడి పైన కృష్ణుడే స్వయంగా పిల్లవాడి కింద ఉంటే అది వేరేలాగా ఉంటుంది మనం ఏంటంటే మనకి ఎవరైనా మన పుట్టినటువంటి పిల్లలకు మనం ఏం చేస్తాము కృష్ణుడి యొక్క కృష్ణుడి డ్రెస్ వేసి కృష్ణుడి లాగా భావిస్తాం మనకు అలా జస్ట్ వాళ్ళకి కృష్ణుడు డ్రెస్ వేస్తేనే మనకు ఎంతో సంతోషంగా ఉంటుంది ఇక్కడ స్వయంగా కృష్ణుడే వాళ్ళ పిల్లల కింద వాళ్ళ పిల్లవాడి కింద ఉన్నప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి భావం కలిగి ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు సో వాళ్ళకి ఎంతగా వాళ్ళకి అశ్రువులు వాళ్ళ కంట్లో ఎలా వచ్చాయంటే వాళ్ళ కన్నీటితోటి కృష్ణుడిని తడిపేశారు అంటే వాళ్ళ భావం వాత్సల్య భావం ఏ విధంగా ఉందో అని మనకు తెలుస్తుంది అన్నమాట తర్వాత ఇక్కడికి వెళ్ళాడు చూద్దాం కృష్ణుడు నెక్స్ట్ లో కానీ చదవండి నెక్స్ట్ చదవండి తదుపరి శ్రీకృష్ణుడు సమగ్రముగా పూర్ణమైనట్టు తన భవనములందు ప్రవేశించారు వాటి అందు పదహారు వేలకు పైకా గల అతని పత్రులు వసించి ఉండేరి తర్వాత చదవండి శ్రీకృష్ణుని రాణులందరూ తమ నాదు అహంకాలము పెదప పరదేశము నుండి గృహమునకు తిరిగి వచ్చుటను దాచి అంతరంగముల అంతరంగమున మహోత్సాహమును పొందిరు వారందరూ ధ్యానము నుండి వెలికి వచ్చి ఆసనముల నుండి దిక్కున లేచి నిలబడి సాంఘిక కట్టుబాటును అనుసరించి ఇక్కడ చాలా అద్భుతమైన సన్నివేశం అండి ఏం జరిగిందంటే కృష్ణుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రుల్ని ఆయన కలవడం జరిగింది వాళ్ళ వాళ్ళ వాళ్ళని వాళ్ళందరూ ఆలింగనం చేసుకున్నారు వాళ్ళకి నమస్కారం పెట్టాడు తర్వాత వాళ్ళ తన తన భవనాలకి కృష్ణ భగవానుడు వెళ్ళాడు అక్కడ ఏం జరిగింది రాణులు ఉన్నారు కృష్ణ భగవానుడి యొక్క రాణులు ఎంత మంది ఉంటారు వాళ్ళు పదహారు వేల మంది భార్యలు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఎంతో కాలం తర్వాత కృష్ణుడిని చూస్తున్నామని వాళ్ళు చాలా 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 సంతోషంగా అయిపోయారన్నమాట వాళ్ళకి ఎంతో సంతోషం అనమాట ఎన్నో సం ఎన్నో ఎన్నో రోజులు అయిపోయిందే కృష్ణుడిని చూసి వాళ్ళ వాళ్ళ భర్తను చూసి వాళ్ళు చాలా రోజులు అయిపోయింది అని వాళ్ళు చాలా సంతోషంగా వాళ్ళు ఆ కృష్ణుడి దగ్గరికి వచ్చారన్నమాట తర్వాత వెంటనే వాళ్ళు ఎక్కడెక్కడైతే కూర్చొని ఏదో పనులు చేసుకుంటున్నారు వెంటనే తక్కువ మంది లేచి కూర్చున్నారు లేచి కూర్చున్న తర్వాత వాళ్ళు వెంటనే వెళ్ళి ఆలింగనం చేసుకోవాలనేటువంటి ఆశ వాళ్ళకి కలిగింది కానీ సాంఘికమైనటువంటి కట్టుబాట్ల వల్ల వల్లజావదునులై ముఖమును కప్పుకొని బిడియముగా అక్కడి నుంచున్నారట సో ఆ విధంగా వాళ్ళు కృష్ణుడి దగ్గరికి వెళ్దామని వాళ్ళు అనుకున్నా కూడా వాళ్ళు చాలా సాంఘికంగా అందరూ చూస్తున్నారు విషయం తోటి వాళ్ళు బిడియంగా అక్కడే అలా చూస్తూ ఉన్నారంట తర్వాత ఏ విధంగా చూసారో చూద్దాం ముప్పై రెండు శ్లోకం చదవండి బుజీ హరే కృష్ణ చదవండి చదవండి ఇందులో సారీ ప్రభుజీ ముప్పై ఒకటో శ్లోకంలో ఆ ఇక్కడ ఒక మీనింగ్ కూడా రాశారు కదా ప్రభుజీ ఇంతమంది పదహారు వేల మంది రాముని వివాహం ఆడినా కానీ దానికి వేరే భావం కూడా మీరు వేరేగా ఆలోచించకూడదు అనేసరి చెప్పి ఇక్కడ ఆ వారి భాషలో ఉంది ప్రభుజీ ఒక్కసారి అది మీరు సరే లజ్జాపృతులైన రాణులు అసహ్యము గుహలాత కారణమున తొలిత శ్రీకృష్ణుడు తమ ఉదయాంతరాలం నందు ఆలింగనం చేసుకొని పిదపు దృష్టి చేతని ఆలింగనం చేసుకొని ఆ పిదపు తమ పుత్రులను అతన్ని పరుషంగం అనగా స్వయంగా ఆలింగం చేసుకుంటో సమానం పంపిరి కానీ ఓ బృహువర్య వారి అంతగా తమ భావనుని నిరోధింపు ప్రయత్నించినను హరే కృష్ణ అయితే అక్కడ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు వెంటనే వాళ్ళు లజ్జాపూరితులయి వాళ్ళు చాలా సిగ్గుపడ్డారు వాళ్ళు చాలా సిగ్గుగా బిడియం వల్ల వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే అందుకని వాళ్ళు హృదయంలో ఫస్ట్ కృష్ణ భగవాను ఆలింగనం చేసుకున్నారు హృదయంలో కృష్ణ భగవాను ఆలింగనం చేసుకొని తర్వాత వాళ్ళు దృష్టితోటి కృష్ణుడిని ఆలింగనం చేసుకున్నారు అంటే వాళ్ళు మనసుతోటి ఆలింగనం చేస్తున్నారు కృష్ణుడిని తర్వాత దృష్టితోటి కా వాళ్ళ కంటి చూపుతోటి వాళ్ళు కృష్ణ భగవాను ఆలింగనం చేసుకున్నారు తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ తమ పుత్రులని కృష్ణ భగవాను దగ్గరికి పంపించారు సో శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళినటువంటి పుత్రులు వాళ్ళందరినీ కూడా కృష్ణుడు ఆలింగనం చేసుకున్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే స్వయంగా వాళ్ళనే ఆలింగనం చేసుకున్నటువంటి సమానం అనేటువంటి వాళ్ళు ఆ భావనతోటి వాళ్ళు అలా ఉంటూ వివస వివసత్వము చేత వాళ్ళు అశ్రువులను రాజు అంటే వాళ్ళు కళ్ళలో నీళ్లు అలా కారిపోతున్నాయి అనమాట ఆ సమయంలో సో మనం చెప్పుకుందాం ఇదంతా కూడా ఫస్ట్ మనం కంప్లీట్ చేద్దాం ఓకే నెక్స్ట్ నెక్స్ట్ శ్లోకం చదువు ట్రాన్స్లేషన్ దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఏకాంతముగా తమ చెంతనే సదా నిలిచిను ఆ దేవదేవుని అంగ్రయుద్ధం వారికి నిత్య దీపముగా తోచిచుండెను చంచల స్వభావం లక్ష్మీదేవి అతని పాద పాద పద్మముల్ని వీడకున్నచో ఒక ఆ పాదములకు శరణ వచ్చిన పిమ్మట ఏ స్త్రీ అయినను ఎట్లు వాటికి దూరము కాకూడదు చాలా అద్భుతమైన శ్లోకం చాలా చాలా అద్భుతమైన శ్లోకం అంటే ఈ శ్లోకానికి చాలా మీనింగ్ ఉంది కానీ ఏంటంటే దేవదేవుడు ఆయన శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళ దగ్గరికి ఏకాంతంగా వచ్చినప్పుడు ఆ కృష్ణ భగవానుడి యొక్క పాత పద్మాలని వాళ్ళు చూశారు కృష్ణుడి పాత పద్మాలు చూడటం ఇదే మొదటిసారి కాదు వాళ్ళు వాళ్ళ పెళ్లి చాలా సంవత్సరాలు అయింది వాళ్ళందరూ భార్య భర్తలు సో భార్యలు అందరూ చాలా సార్లు కృష్ణ భగవానుడి పాద పద్మాలను ఉంటారు కానీ వాళ్ళకి ఇంకా నిత్య నూతనంగా అనిపించింది అదేదో కొత్తగా చూసినట్టు అనిపించిందంట అబ్బాయి ఎంత అందంగా ఉన్నాయో కృష్ణుడి పాదాలు ఎంత అందంగా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు కొత్తగా చూసినట్టు చూస్తున్నారంట అయితే ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే లక్ష్మీదేవి చంచల అని పిలుస్తారు లక్ష్మీదేవి చంచల చంచల అంటే ఏంటి ఒక చోట ఉండదు అంటే ఒక కుటుంబంలో కొంతమంది శ్రీమంతులు ఉన్నా ఆ రెండు మూడు తరాలు ఉండవచ్చు తర్వాత వెళ్ళిపోదు అంటే ఒక చోట లక్ష్మీదేవి ఎప్పుడు ఉండదు అనమాట ఒక 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 టైంలో ఒకళ్ళు చాలా డబ్బులు ఉన్న వాళ్ళు వచ్చు ఇంకొక టైంలో ఇంకొకళ్ళు ధనికులు అయిపోతారు వీళ్ళు డబ్బులు లేని వాళ్ళు అయిపోతారు సో ఆ విధంగా చంచ లాంటి లక్ష్మీదేవి ఎప్పుడు కదిలిపోతూ ఉంటుంది అలాంటి లక్ష్మీదేవి కృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలని విడిచి విడిచిపెట్టలేకపోతుంది మరి లక్ష్మీదేవే కృష్ణుడి పాద విడిచిపెట్టలేకపోతే ఇంకా మరి ఆ పాదాలని చూచినటువంటి ఏ స్త్రీ అయినా కూడా ఎలా దూరం కాగలదు అనే విషయం చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి మరి రాణులందరూ కూడా కృష్ణుడి పాద పద్మాల యొక్క సేవను చేసుకుంటున్నారు లక్ష్మీదేవి చంచలమైనటువంటి లక్ష్మీదేవి వైకుంఠంలో సేవ చేస్తోంది వీళ్ళందరూ ద్వారకా నగరంలో రాణులందరూ సేవ చేస్తున్నారు మరి అలాంటి పాద పద్మాలను చరణు చూచినటువంటి ఈ స్త్రీలు ఏ విధంగా దూరం అవ్వగలరు అందుకని వాళ్ళకి చాలా నిత్య నూతనంగా కనిపిస్తున్నది అంట భగవంతుడి యొక్క ఈ పాద పద్మాలు ఎస్ నెక్స్ట్ శ్లోకం చదవండి నెక్స్ట్ ట్రాన్స్లేషన్ చదవాజా త్వరగా పదార్థాల సైన్య బలముతో విర్రదీగి భూభారముగా మారినట్టి రాజులను వధించి శ్రీకృష్ణ భగవానుడు ఉపశమనం పొందింది ఎదురు సృష్టించి తద్వారా అగ్నిని ప్రజల చేయి వాయుగు రీతి ఆ దేవదేవుడు ఎవరి పక్షమును యుద్ధం చేయక కేవలం శక్తిమంతులైన రాజుల నడుమ వైరమును కల్పించగా వారు ఒకరితో ఒకరు యుద్ధం చేసి హరే కృష్ణ హరే కృష్ణ అయితే కృష్ణుడికి ఒక మిషన్ అనేది ఉందన్నమాట ఆ మిషన్ ఏంటి ఎందుకు వచ్చాడు శ్రీకృష్ణుడు అంటే భగవద్గీతలో చెప్తాడు కదా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ఎప్పుడైతే అధర్మం పెరిగిపోతుందో ఎప్పుడైతే ధర్మం హీనం క్షీణించిపోతుందో అప్పుడు భగవంతుడే స్వయంగా వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని చెక్కబెడతాడు అయితే ఇక్కడ భూభారం పెరిగిపోయింది ఏంటంటే ఈ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ సేనాది వాళ్ళ సేనలతోటి వాళ్ళకి విర్రవీగిపోతున్నారన్నమాట ఇంకా వాళ్ళు సరిగ్గా రాజ్యాన్ని ఏలడం లేదు అలాగే అధర్మంగా వాళ్ళు పరిపాలన చేస్తున్నారు ఒకళ్ళతోటి ఒకళ్ళు యుద్ధాలు చేసుకుంటున్నారు మనం ఇవాళ కూడా చూస్తున్నాం ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి పన్నెండు యుద్ధాలు జరుగుతున్నాయంట మన దే మన 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 ప్రపంచంలో పన్నెండు యుద్ధాలు ఎప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి యుద్ధం లేనటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే వీళ్ళందరూ ఏంటంటే పొగరు అనమాట నేను గొప్ప అంటే నేను గొప్ప సో ఇలాంటి పొగరున్నటువంటి పొగరు పోతు రాజులని శిక్షించడానికే కృష్ణ భగవానుడు వచ్చాడు అనమాట వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో వైరాన్ని కల్పించాడు అనమాట ఒకరితోటి ఒకళ్ళు యుద్ధం చేసేలా చేశాడు ఈ కురుక్షేత్ర యుద్ధం అనేది ఏంటంటే మొత్తం అంత భగవంతుడు సెటప్ చేశాడన ఎలాగైతే ఇలా కౌరవులు పాండవులు ఒక పక్షమున కౌరవులు ఒక పక్షాన పాండవులు కౌరవులను సపోర్ట్ చేసుకుంటూ ఎంతో మంది రాజులు పాండవులను సపోర్ట్ చేసుకుంటూ ఎంతో మంది రాజులు వాళ్ళిద్దరూ తలబడడం జరిగింది తలబడిన తర్వాత మొత్తం సేనలు మొత్తం రాజులు అందరు నశించిపోయారు కొంతమందిని మినహాయించి అందరూ చనిపోవడం జరిగింది ఇదంతా కూడా భగవంతుడు ప్లాన్ అన్నమాట సో ఆ విధంగా చేయడానికి వచ్చాడు భగవంతుడు నెక్స్ట్ శ్లోకం చదవండి ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన నిర్ నిర్హేతుక కరుణచే అంతరింగ శక్తి ద్వారా ఈ నరకలోకమును అవతరించి తాను ప్రాకృతి నరలోకం సారీ ప్రభుజీ నరలోకము అవతరించి తాను ప్రాకృత నియక్తుడైనట్లుగా స్త్రీ రో క్రీడించెను హరే కృష్ణ ప్రభు కృష్ణుడు తన నిర్హేతుక కరుణ చేత తన ఆంతరంగిక శక్తి ద్వారా ఈ నరలోకంలో అవతరించాడు ఈ విషయాన్ని మనం గ్రహించాలి చాలా మంది ఇతర మతస్థులు విమర్శిస్తారు ఎందుకు ఇతర మతస్థులు జ్ఞానం లేనటువంటి మన అడుగుతారు కృష్ణుడు దేవాది దేవుడు ఏంటంటే ఆయన పుట్టడం జరిగింది వెళ్ళిపోవడం జరిగింది అని ఇది కృష్ణుడు అంటే అవజానంతి మాం మూఢ మానుషీం తనుమాశ్రిత అంటాడు అంటే మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటారంటే మానుషీం తనుమాశ్రిత అంటే మానవుడు కృష్ణుడు అనుకుంటారు వాళ్ళని కృష్ణుడు అఫీషియల్గా చెప్తున్నాడు మూఢ అంటే మూర్ఖులు అని వాళ్ళు మూర్ఖులు వాళ్ళకి తెలియదు అయితే భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పాడు ఆయన వచ్చేటువంటి జన్మ దివ్యం కర్మ దివ్యం జన్మ కర్మచమే దివ్యం దివ్యమైనటువంటి జన్మ దివ్యమైనటువంటి కర్మ ఆయన తన ఆంతరంగిక శక్తితో వస్తాడు ఆంతరంగిక శక్తితోటే వెళ్ళిపోతాడు ఆయన మనలాగా సామాన్యుడు కాడు కృష్ణుడికి అర్జునుడికి ఉన్నటువంటి తేడా ఏమిటంటే కృష్ణుడు ఎంచుకుంటాడు నా తల్లిదండ్రులు ఎవరో ఎంచుకుంటారు మనకు కూడా జీవులకి భగవంతుడికి ఉన్న తేడా ఏంటంటే నేను తల్లితండ్రుల్ని ఎంచుకోలేదు లేదా ఏ జీవి కూడా నా తండ్రి ఫలానా నా తల్లి ఫలానా నేను ఇక్కడ పుట్టాలి ఇది నా పర్పస్ ఇది నా మిషన్ నేను ఈ టైంలో వెళ్ళిపోతానని మనకి ఇటువంటి కంట్రోల్ అనేది ఉండదు మనం ప్రకృతి ఆధ్వర్యంలో ఉన్నాం మాయ ఆధ్వర్యంలో ఉన్నాం కానీ ప్రకృతి కృష్ణుడి ఆధ్వర్యంలో ఉంది ఆయన ఆంతరంగిక శక్తితోటి తానే స్వయంగా వచ్చి తానే స్వయంగా వెళ్ళిపోతాడు ఆయన జన్మ ఆయన కర్మ కూడా దివ్యము అయితే చూడడానికి ఎలా అనిపించిందంటే ఈ పదహారు వేల మంది స్త్రీలతోటి క్రీడించిన విధంగా కనిపిస్తుంది ఎంతో మంది స్త్రీరత్నాలతోటి అంటే వీళ్ళందరితోటి ఇంతమంది పదహారు వేల మంది భార్యలను చేసుకున్నాడా ఇంతమందితోటి భోగం భోగాన్ని అనుభవించాడా శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి ఆలోచన కూడా కొంతమందికి వస్తుంది దానికి ఆన్సర్ నెక్స్ట్ శ్లోకంలో ఉంది చదవండి రాణుల సుందర అమలములు మరియు భంగముతో మన్మథుడే తన ధనస్సును త్యజించినట్లుగా చేసి అతనిని వారు జయిం జయింపగలిగినను ధీరుడైన పరమశివుడే వారిచే సమ్మోహితుడు కాగలిగినను కలత పెట్టలేదు రాణుల సుందర హాసములు క్రీగంటి చూపులు అమలములు మరియు ఉత్తేజకరములైనను భంగముతో మన్మధుడే తన ధనస్సును త్యజించినట్లుగా చేసి అతనిని వారు జయింపగలిగినను తీరుడైన పరమశివుడే వారిచే సమ్మోహితుడు కాగలిగినను వారు తమ హావభావ ఆకర్షణలచే శ్రీకృష్ణుని ఇంద్రియములను కలతపెట్టలేకపోయిరి అరే కృష్ణ ప్రభుజీ ఇది విషయం ఇక్కడ మనకి భగవత్ తత్వం అంటే ఏంటో తెలుస్తుంది అందరూ మాట్లాడేది కృష్ణుడికి పదహారు వేల మంది ఉన్నారు కృష్ణుడికి పదహారు వేల మంది భార్యలు ఉన్నారని అయితే ఆ పదహారు వేల మంది భార్యల వెనకాల ఉన్నటువంటి తత్వం ఏంటో ఇక్కడ తెలుస్తుంది ఈ శ్లోకంలో ఏంటంటే రాణులు ఉన్నారు సరే కానీ భగవంతుడు ఆత్మారాముడు ఆయన ఎటువంటి భోగం ఆయనకు అవసరమే లేదు అంటే ఆయన మరి ఆయన భగవద్గీతను మనకి నేర్పిస్తున్నాడు కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత నేర్పించి అన్నాడు కామం అనేది శత్రువు అలాంటి శత్రువుని నువ్వు జయింపుము అని కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పి తాను కామంలో ఆయన ఎలా ఉంటాడు ఆయన ఉండడానికి సాధ్యమే లేదు ఆయన జగద్గురు మరి ఆయన ఆచార్యుడు ఎలాగ అవుతాడు ఆయన జయించలేకపోతే ఆయన జయించాడు ఆయన ఆయనదే ఈ కామ అసలు ఆయనకి ఇంకా ఎటువంటి ఈ ప్రపంచానికి ఎటువంటి తేడా లేదు అంటే అంత ఆయన నుంచి వచ్చినటువంటి శక్తులే ఇప్పుడు ఆయన భార్యలు ఎవరైతే ఉన్నారో ఆయన ఆంతరింగ శక్తి ఆయన ఆంతరింగ శక్తితో ఆయన ఆంతరింగ శక్తిని ఆయన అనుభవించడం అనేది ఇతరుడు అనుభవించడానికి తేడా అంటే తను ఆత్మారాముడే అంటే కృష్ణుడే సర్వస్వము కృష్ణుడి నుంచే అన్ని వచ్చాయి రాణులు కూడా ఆంతరిక శక్తి ఈ ప్రపంచం అంతా బాహ్య శక్తి మరి ఆయనకి అన్యముగా ఏమి లేదు కదా మరి అదే మరి ఆయన ఏం చేస్తే అది ఆత్మారాముడే అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎంత అందంగా ఉండేవాళ్ళు రాణులు ఎంత అందంగా ఉండేవాళ్ళు అంటే మన్మధుడు కూడా వాళ్ళని చూసినట్టయితే భంగపడిపోతారంట ఆయనకున్నటువంటి ధనుసును తీసి విసిరి కొట్టేస్తారంట అంత అందంగా ఉన్నారంట వాళ్ళు చూడడానికి ఎంత అందంగా ఉన్నారు వీళ్ళు అని ఇక్కడ వాళ్ళు మనకి వర్ణన ఆ విధంగా ఇచ్చారన్నమాట ఇంకా ఇక్కడ ఏం చెప్పారంటే ధీరుడైనటువంటి పరమశివుడు కూడా వారిచే సమ్మోహితుడు కాగలిగినను అనేటువంటి విషయాన్ని ఇచ్చారు అంటే ఇక్కడ ఏంటంటే పరమశివుడు కూడా చూసినట్టయితే అసలు ఏం చేశాడు ఆ మన మన్మధుడు శివుణ్ణి డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు శివుడు మూడో కన్ను తెరిచి ఆయన భస్మం చేయడం జరిగింది కానీ ఇక్కడేం చెప్పారంటే ఈ స్త్రీలు మాత్రం ఎలా ఉన్నారంటే ఎంత అందంగా ఉన్నారంటే ఈ ద్వారకలో ఉండేటువంటి రాణులు ధీరుడైనటువంటి పరమశివుడు కూడా వారి చేత సమ్మోహితుడు కాగలిగినను అంటే ఏమి సమ్మోహితుడు అయ్యేవాడేమో అంత అందంగా ఉన్నారు వీళ్ళు అని కానీ కృష్ణ భగవానుడు మాత్రం వా తమ హావ భావ ఆకర్షణలచే కృష్ణుడు ఇంద్రియములు కలత పెట్టలేకపోయేరి అంటే కృష్ణ భగవానుడు ఎటువంటి కలత కూడా చెందడు ఆయన సంపూర్ణమైనటువంటి వైరాగ్యం కలిగినటువంటి వాడు మనం కేవలం కృష్ణ నామాన్ని చెప్పడం వల్లే బ్రహ్మచారులు వాళ్ళ బ్రహ్మచర్యాన్ని నిలుపుకోగలుగుతున్నారు సన్యాసులు వాళ్ళ ఆశ్రమంలో వాళ్ళ బ్రహ్మచర్యాన్ని నిలుపుకోగలుగుతున్నారు అలాంటి వాళ్ళు అంటే ఎవరి నామాన్ని చెప్తే వాళ్ళు బ్రహ్మచర్యంలో వాళ్ళు ఉండగలుగుతున్నారు అలాంటి నామం ఉన్నటువంటి కృష్ణ భగవానుడు మరి కృష్ణ భగవానుడు అవుతాడా ఈ భౌతికమైనటువంటి విషయాలకి కృష్ణ భగవానుడు ఎందుకు అవుతాడు అంటే ఎంతో లోపల సైన్స్ ఉంటుంది ఇది లోపల డెప్త్ అనమాట మనకి ఇదంతా కూడా చదివితేనే తెలుస్తుంది భాగవతం చదవకపోతే మనకు అంత ఏమనిపిస్తుంది అంటే ఏమీ అర్థం కాదు ఎవరైనా ప్రశ్న అడిగినా కూడా మనం ఏమి చెప్పలేము ఆన్సర్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ శ్లోకాన్ని చదవండి కృష్ణ నేను చదువుతాను చదవండి చూపులు అంటే ఏంటి ఇక్కడ ఏ శ్లోకాల్లో శ్లోకాలనా అంటే మరి నేను ఇప్పుడు నేను యాక్టింగ్ చేసి చూపించాల్సి వస్తుంది మాతాజీ సో నేను ఎలా చెప్పాలి ఇంకా వాళ్ళు ఒక రకంగా వాళ్ళు చూసేవాళ్ళు అలాగా ఓరగా వాళ్ళు కృష్ణుని చూసేవాళ్ళు అనమాట ఓకే ఏమండి సో వాళ్ళు ఓరగా వాళ్ళు చూసేవాళ్ళు ఓరకళ్ళ తూపులతోటి వాళ్ళు కృష్ణుడిని చూసేవాళ్ళు అలా చూడడం వల్ల ఉత్తేజకరమైనటువంటి భంగము అలా విధంగా ఎస్

బద్ధజీవులైనటువంటి వారు కృష్ణ భగవానుడి తమలో ఒకరిగా భావింతురు ఆ దేవదేవుడు అసంగుడైన వారి అజ్ఞాన కారణమున అతనిని భౌతిక పదార్థము చే ప్రభావితుడైన వానిగా తలుతురు భగవంతుడికి జన్మ ఉంటుందా భగవంతుడికి జన్మ లేదు కానీ జన్మ లేనటువంటి అజుడు జన్మని తీసుకున్నాడు అదే కృష్ణ భగవానుడు అను అంటే జన్మ లేనటువంటి వాడు జన్మని తీసుకున్నాడు ఎందుకంటే కృష్ణుడు భగవంతుడు అతను ఏమైనా చేయగలడు జన్మని కావాలంటే జన్మను కూడా తీసుకోగలడు మరి జన్మ తీసుకోలేకుండా అయితే ఉండలేరు కదా ఆయన ఉద్దేశాన్ని కూడా చెప్పాడు ఆయన జన్మ తీసుకోవడానికి ఎందుకు తీసుకుంటున్నాడు కూడా చెప్తారు భగవద్గీతలో మనకి అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బద్ధజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనలో ఒకడే అని అనుకుంటారు కానీ కృష్ణ భగవానుడు మనలో ఒకడు కాడు నిత్యో నిత్యానాం చేతనానాం ఏకో బహునాం విధదాతి కామాన్ అని ఉందన్నమాట మనకి వాక్యం అంటే నిత్యులలో నిత్యుడు అంటే ఆత్మ నిత్యం ఆత్మ నిత్యం మనందరం కూడా ఆత్మలమే ఆత్మ నిత్యం కానీ నిత్యం నిత్యో నిత్యానాం నిత్య నిత్యమైనటువంటి ఆత్మలలో నిత్యుడు భగవంతుడు చేతనానాం అంటే మన ఆత్మ చేతనం అంటే మన చేతనానికే చేతనం ఆత్మకే చేతనం పరమాత్మ ఏకో ఏకోబహునాం విధదాతి కామాన్ అంటే ఒక్కడే అందరి బహువచనం ఏకవచనం బహువచనం అంటే ఒక్కడు అందర ఆత్మలకి ఈ అనేకమైన అసంఖ్యాకమైన జీవులు పోషించేటువంటి భూతభృత్ భగవంతుడు కృష్ణుడు పరబ్రహ్మము కృష్ణుడు అజ్ఞాన కారణమున మనము కృష్ణుణ్ణి ఏమనుకుంటాము మనలో ఒకడే అని అనుకుంటాం ఏ విధంగా అయితే ధృతరాష్ట్రుడు లేకపోతే దుర్యోధనుడు అనుకున్నాడు మనలో ఒకడే మనిషి సామాన్యుడు అని అనుకున్నాడు తక్కువగా అంచనా వేశాడు అలాగే కృష్ణతత్వం తెలియనటువంటి అభక్తులు కూడా అలాగే అనుకుంటారు ఇంకా కాకపోతే వాళ్ళని కృష్ణ భగవానుడు ఏమంటారంటే వాళ్ళు బద్ధ జీవులు వాళ్ళు అజ్ఞాన కారణమున వాళ్ళు భౌతిక పదార్థం చేత ప్రభావితులని అనుకుంటారు అంటే మన కృష్ణుడు ఎవరో తెలియనంత వరకు అజ్ఞానులమే అది కృష్ణుడు కూడా భగవద్గీతలో స్పష్టంగా చెప్తాడనమాట అవజానంతి మాడా అజ్ఞానం వల్ల అజ్ఞానం చేత మాత్రమే మన కృష్ణ భగవాను ఎవరో తెలుసుకోలేకపోతున్నాం ఎప్పుడైతే మనకి జ్ఞానం వస్తుందో మన ఎవరో తెలుస్తుంది అనమాట శ్లోకాలు రెండు శ్లోకాలు భగవాను దివ్యత్వం దివ్యత్వం ఇది ఏ ప్రకృతి గుణములతో సంపర్కము కలిగి ఉన్నను ఆ దేవదేవుడే సద్గుణములచే ప్రభావితుడు కాడు అదే విధముగా అతనిని ఆశ్రయించిన భక్తులు కూడా త్రిగుణములచే ప్రభావితులు కారు చాలా 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 ముఖ్యమైనటువంటి శ్లోకం అంటే మీరు ఈ శ్లోకాన్ని మీరు నోట్ చేసుకోండి భగవానుడు దివ్య దివ్యత్వము భగవంతుడు దివ్యత్వం ఏంటది కృష్ణుడు ఏమంటాడు ఈ మాయ మాయ దురత్యయ దైవిహియేష గుణమయి మమ మాయా దురత్యయ అంటే ఏంటి ఈ ఈ త్రిగుణాలతో కూడినటువంటి ఈ మాయ దురత్యయం దుర్జయం ఎవ్వరు కూడా ఎవ్వరు జయింప శక్యం కానటువంటి మాయ మమ మాయ దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయా తరంతితే అంటే మాయని తప్పించుకోవడానికి ఒకటే మార్గం ఉందండి భగవద్గీతలో చెప్పిందైతే ఒకటే మార్గం వంద మార్గాలు లేవు మామేక ఏమన్నారు దైవిహేశాం గుణమయ్యి మమ మాయ దురత్యయ మామేయం ప్రపద్యంతే మాయామెతాంతరంతితే ఎవడు కృష్ణ భగవానుడు శరణాగతి పొందుతాడు వాడు మాయను దాటగలడు ఎందుకంటే కృష్ణుడు మాయాధిపతి కాబట్టి కృష్ణుణ్ణి మనం శరణాగతి పొందితే కృష్ణుడిలో ఉండేటువంటి క్వాలిటీస్ మనకు వస్తాయి కాబట్టి మనం మాయను జయించగలం లేకపోతే ఒక బద్ధుడైన వాడు ఇంకొక బద్ధుడిని ఎలా విడిపిస్తాడు సింపుల్ విషయం అండి ఇప్పుడు నా చేతులు కట్టేశారు నా చేతులు కట్టేసేయండి మీ చేతులు కూడా కట్టేసేయండి ఇప్పుడు నన్ను మీరు పిలిచి నా చేతులు విడిపించండి అని అనుకోండి నేను ఎలా విడిపిస్తాను నా చేతులే కట్టబడి ఉన్నాయి నేను మీ చేతులు ఎలా విడిపిస్తాను అంటే నేను మీ చేతులు విడిపించాలంటే ఫస్ట్ నా చేతులు విడిపించి ఉండాలి అలాగే కృష్ణ భగవానుడు అర్జునుడికి ఇస్తున్నాడు అంటే సందేశాన్ని అంటే ఆయన మాయలో ఉండడానికి సాధ్యం లేదు ఆయన మాయలో ఉంటూ అర్జునుడికి ఎలా చెప్పడం జరుగుతుంది సందేశాన్ని కుదరదు అలా ఆయన మాయాధీషుడు అయితే అర్జునుడు మాయలో ప్రస్తుతానికి ఉన్నట్టుగా నటిస్తున్నాడు కాబట్టి ఆయన ఉపదేశాన్ని ఇవ్వడం జరిగింది అలాగే కృష్ణుడు దివ్యమైనటువంటి భగవంతుడు దివ్యం అనమాట ఆయన ట్రాన్సెండెంటల్ ఈ త్రిగుణాలకు అతీతుడు కృష్ణుడు అలాగే ఆయనని భక్ ఆయనని ఆశ్రయించినటువంటి భక్తులు కూడా త్రిగుణాలకి ప్రభావితులు కారు ఇది మనకి చాలా ముఖ్యమైనటువంటి ప్రయోజనం మనం ఎందుకు కృష్ణ భక్తి చేయాలి అంటే ఎందుకే ఎందుకంటే మనం కూడా త్రిగుణాలకి ప్రభావితము కాకుండా ఉండాలి అంటే కృష్ణుడి ఆశ్రయం తీసుకోవాలి లేకపోతే ఏం జరుగుతుందంటే ఎవరైనా కూడా ఎవరైనా దేవతలైనా త్రిమూర్తులైనా ఎవరైనా కృష్ణ భగవానుడు కాకుండా ఉన్నటువంటి ఏ దేవత అయినా కూడా వాళ్ళందరూ కూడా త్రిగుణాలకి ప్రభావితమై ఉన్నారంట మనకు భాగవతం చెప్తుంది వాళ్ళందరూ దేవతలు సత్వగుణములో ఉన్నారు సత్వగుణం వల్ల ప్రభావితులై ఉన్నారు కాబట్టి వాళ్ళ శరణాగతి పొందడం వల్ల మనము ఈ త్రిగుణ అతీతము అవ్వడానికి కుదరదు అంటే మీ గుణాలకి అతీతముగా అవడం అనేది ఎప్పటికీ కుదరదు అని మనకి భాగవత తత్వం చెప్తుంది అనమాట సరళ రాణులు తమ నాదు శ్రీకృష్ణుడు అనుసరించు తమ వసమున నిలిచి ఉన్నాడని కమక ముఖ నాస్తికులైన వారు అతన్ని పరమ నియామకునిగా ఎరగలేని చందమున వారందరూ తమ భర్త యొక్క మహిమల విస్తారము ఎరగకుండి హరే కృష్ణ అయితే హరే కృష్ణ థ్యాంక్ యూ మాట ఈ స్త్రీలందరూ కూడా ఎవరైతే ఉన్నారో కృష్ణ భగవానుడు యొక్క రాణులందరూ వాళ్ళందరూ పాపం సరళ స్వభావములైనటువంటి స్త్రీలు వాళ్ళందరూ అనుకునే వాళ్ళు మా భర్త కృష్ణుడు అని అనుకుంటారు నేను కృష్ణుడిని పెళ్లి చేసుకున్నాను నా భర్త కృష్ణుడు నేను చెప్పినట్టుగా మా ఆయన వింటారు నేనేం చెప్తే అది తెచ్చి పెడతారు అని వాళ్ళు అలా అనుకుంటున్నారు పాపం ఎందుకంటే వాళ్ళు సరళ స్వభావం అయినటువంటి స్త్రీలు కాబట్టి వాళ్ళకి తెలియదు ఆ రాణులకి ఎలాగైతే నాస్తికులు ఏమనుకుంటారు కృష్ణ భగవానుడు పరమ నియామకడం తెలియదు పాపం వాళ్ళకి నాస్తికులు కొంతమంది నాస్తికవాదం చేసే వాళ్ళు వచ్చి మనని ప్రశ్నిస్తారు మన సనాతన ధర్మంలో పాటించే వాళ్ళందరినీ మీ కృష్ణ భగవానుడు ఈయన భగవంతుడా ఆయన భగవంతుడు కాదు మా దేవుడు లేడు అని మాట్లాడతారు అన్నమాట వాళ్ళు నాస్తికులు ఏ విధంగా అయితే నాస్తికులకి కృష్ణ భగవానుడే దేవాది దేవుడు అని తెలియదు అలాగే కూడా పాపం ఈ స్త్రీలకి కూడా కృష్ణ భగవానుడి యొక్క మహిమలు తెలియదట ఈ భగవంతుడి యొక్క మహిమలు భగవంతుడి యొక్క మహిమలను తెలియాలంటే మనం ఏం చేయాలంటే ఆధ్యాత్మికమైనటువంటి గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు చెప్పిన విధంగా మనం వినాలి ఆధ్యాత్మిక గురువు యొక్క సందేశాన్ని మనం వింటున్నాము ప్రభుపాదుల వారు రాసినటువంటి భాష్యాన్ని మనం చదువుతున్నాము భాగవతాన్ని మనం చదువుతున్నాము కాబట్టి మనము కొంతవరకు భగవంతుడిని అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది అదే మనం అలా కాకుండా మన సొంత తెలివితేటలతోటి ఎంతగా మనం మనోకల్పనలు చేసిన ఎన్ని జన్మలైనా కూడా కృష్ణుడు ఎవరో మనం తెలుసుకోలేము భగవత్ తత్వాన్ని మనం ఎన్నటికీ తెలుసుకోలేము కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలు ప్రభు ప్రతిరోజు కూడా చక్కగా ఈ క్లాస్ని కండక్ట్ చేస్తున్నారు సో ప్రతిరోజు మీరందరూ కూడా రండి వాళ్ళ కొద్దిగా టైం సమయం ఎక్కువ తీసుకున్నాము కానీ ఈ చాప్టర్ అయితే మొత్తాన్ని కంప్లీట్ అయిపోయింది సో హరే కృష్ణ అందరికి ధన్యవాదాలు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు ధన్యవాదాలు హరే కృష్ణ హరే చిన్న సందేహం ప్రభుత్వం చెప్పండి ఇప్పుడు థర్టీ నైన్ దాంట్లో నాస్తికులైన వారు అతని పరమ నియామకు ఎరగలేని చందమున వారందరూ తమ భర్త యొక్క మహిమల విస్తారం నేరుగా కొండిన రాశారు ప్రభుజీ ముప్పై ఒకటి శ్లోకంలో ఆ భాష్యంలో అతని శక్తి తమ పరిమిత జ్ఞానం అంచనా వేయట చేత చేతన అతను పదహారు వేలకు పైగా రాను విషయం విషయంలో ఆశ్చర్య చెబుతున్నారు కావున భక్తుడు భగవానుడు ఎన్నెన్నో తటస్థ శక్తి రూపంలో జీవులు వంటి వాడు కాదని తిరగలను అంతేకాక శక్తిమానుడు శక్తి నడమ కొద్దిపాటి గుణభేదము గుణరీతి భేదమే ఉన్నను శక్తిమానుడి శక్తిని సమానము చేయరాదు అని రాశారు శ్రీకృష్ణుడు రాను అతను శక్తి యొక్క అని చెప్పారు ప్రభుజీ శక్తిమానుడి శక్తి నడమ ఆధ్యాత్మికానంద నిరంతరం ఉన్నదని చెప్పి రాశారు ఇవన్నీ శ్రీకృష్ణ భగవాని దివ్యలీలలు పెక్కు రాణులను పరిణయమాడిన ఆశ్చర్యపోరాదు పైగా పదహారు కోట్ల మంది శ్రీకృష్ణ యువనులను అతని అనంతము మరియు అక్షయమైన శక్తిని పూర్ణంగా కాబోదని స్థిరంగా పలకవలసిందని చెప్పారు ప్రభుజీ ఈ రెండింటికి కొంచెం సాపత్యం చెప్పడు ప్రభుజీ ప్లీజ్ అంటే నాకు చిన్న సందేహం ఏంటి ప్రభుజీ ఇక్కడేమో ఆయన అంతరంగిక శక్తి అని భౌతిక ఆలోచన తోటి ఉన్నారు వాళ్ళకు కూడా తెలియదు అని చెప్పారు ప్రభుజీ అది అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ రాణులందరూ కూడా కృష్ణ భగవానుడి యొక్క అంతరంగిక శక్తి అంతవరకు మీకు అర్థమైంది అంతరంగిక అయితే ఈ రాణులు ఎప్పుడైతే కనుక వాళ్ళు ఈ లోకానికి వచ్చారు మన భూలోకానికి వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఈ మాయ అనేది కప్పేస్తుంది అన్నమాట యోగమాయ ఆ యోగ మాయ కప్పడం వల్ల వాళ్ళు కృష్ణుడి పొజిషన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతారు వాళ్ళు కృష్ణుడి పొజిషన్ తెలుసుకుంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు రాణుల్లాగా బిహేవ్ చేయగలరు అదే అనమాట ఇక్కడ విషయం యశోదమ్ ఉంది ఇప్పుడు ఆవిడ ఏంటి ఇప్పుడు ఆవిడ యాక్చువల్గా యశోద ఎవరు అంటే భక్తుల కృష్ణుడికి అంటే కిందటి జన్మలో ఆవిడ ఎన్నో వేల సంవత్సరాలు తపస్ చేసి కృష్ణుడిని మన నా పుత్రుడి కింద రావాలని కోరుకుంది ఆ సో అదే విధంగా సపోజ్ ఆయన ఆవిడకి ఇమీడియట్ అనుకోండి నా భ ఈయన భగవంతుడు దేవాది దేవుడు అంటే మనం అప్పుడు ఆ ఫీల్ రాదు ఆవిడ ఆ విధంగా ఆవిడ యాక్టింగ్ చేయలేదు ఆ విధంగా ఎప్పుడైతే యశోదమ్మ ఆవిడకి ఎలాంటి భావం రావాలి వాత్సల్య భావం అంటే నేను ఇప్పుడు పాలు ఇవ్వాలి కృష్ణుడు నిద్ర లేస్తున్నాడు కృష్ణుడికి పాలు ఇవ్వకపోతే జలుబు వస్తుందేమో ఏమో కృష్ణుడికి మరి ఏ విధంగా మనకి జలుబు రాకుండా ఎలా చూసుకోవాలని ఆ విధంగా మనసులో రావాలంటే ఏం చేయాలి యోగమాయ కప్పేయాలి కదా మరి లీలా అది కదా అదే విధంగా ఈ రాణులు కూడా దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని తెలిస్తే వాళ్ళు మరి సామాన్యమైన రాణుల్లాగా భార్యల్లాగా ఎలా ప్రవర్తించగలరు ప్రవర్తించలేరు కదా కాబట్టి వాళ్ళు ఆ లీల కోసమని వాళ్ళని ఆ విధంగా కృష్ణ భగవానుడు ఆ విధంగా వాళ్ళ వాళ్ళని అలా సెట్ చేస్తారనమాట వాళ్ళకి అది కంప్లీట్ గా అర్థం కాదు ఎవరు అని కృష్ణుడు అలా అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి మొత్తం పూర్ణంగా వాళ్ళ కృష్ణ భగవానుడు పరబ్రహ్మ అని తెలిసిపోతే వాళ్ళు వేరేలాగా బిహేవ్ చేయొచ్చు అప్పుడు మనకి ఈ రసం పండదు మనం చూసాం కదా వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు అని కృష్ణుడిని కదండి అలాగే థ్యాంక్ యూ హరే కృష్ణ అందరికి చాలా ధన్యవాదాలు హరికృష్ణు చెప్పండి చెప్పండి హరికృష్ణ భగవాన్ని చూడకూడదు చూడాలన్నారు కదా అది కొంచెం వివరించారు ప్రభుజీ మన కృష్ణ భగవాను మనం కళ్ళతో చూడకూడదు అంటే చూడకూడదు అని కాదు కళ్ళతోటి మనం చూడలేము కృష్ణుడిని మన కళ్ళతో చూడదు ఎందుకంటే అధోక్షచుడు కదా మన కృష్ణుడు మన కంటికి కనిపించదు మన కంటికి కనిపించినటువంటి తత్వం మన మాంస నేత్రానికి కేవలం భౌతిక పదార్థమే కనిపిస్తాయి ఈ పదహారు సిక్స్టీన్ ఎలిమెంట్సే కనిపిస్తాయి ఈ పంచభూతాలే కనిపిస్తాయి కానీ మనకి మనస్సు కనిపించదు బుద్ధి కనిపించదు అహంకారం కనిపించదు ఆత్మ కనిపించదు పరమాత్మ కూడా కనిపించదు భగవంతుడు కృష్ణుడు కూడా కనిపించాడు ఎందుకంటే వీళ్ళందరూ చాలా సప్టులు వారు వెనకాల ఉన్నారు కాబట్టి భౌతిక పదార్థం వెనకాల ఉండేటువంటి తత్వం కాబట్టి పైన ఉన్న తత్వం కాబట్టి కృష్ణుడు మనకు కనిపించదు అయినా మనం కంటికి మన కంటికి కనిపించాలంటే మనం ఏ విధంగా చూస్తామో ఆ విగ్రహ విగ్రహ రూపంలో చూడాలి అర్చా విగ్రహ రూపంలో చూస్తాం కృష్ణుడిని కానీ అయినా కూడా అర్చా విగ్రహం కూడా ఏంటి అది అది లోహములతో కానీ పంచభూతాలతో చేసిందే కదా అర్చా విగ్రహం మన కంటికి కనిపించే విధంగా భగవంతుడు ఆ పంచభూతాలతో తయారు చేయబడినటువంటి విగ్రహం లోపలికి వచ్చాడు మన మన కోసం అని కరుణతో కానీ ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే కృష్ణుడు ఎలా ఉంటాడు ఎలా ఉంటాడో చూడాలంటే ఇంకొక విధానము మనం అర్చా విగ్రహం ద్వారా కూడా చూడవచ్చు అలా కాకుండా ఇంకొక విధానము భగవంతుని దర్శించుకోవాలంటే లైవ్లో మీరు దర్శనం చేసుకోవాలంటే అది చెవుల ద్వారా దర్శనం చేసుకోవాలి ఎందుకంటే మన కంటికి అర్హత లేదు చూడడానికి భగవంతుని సాక్షాత్తు చూడడానికి కంటికి అర్హత లేదు మనకి ఎందుకంటే మన మాంస నేత్రాలు మనకి పాపం అనేది ఉన్నది ప్రతి ఇంద్రియంలో చెవులకి మాత్రం ఆ స్పెషల్ ఆఫర్ ఉందన్నమాట భాగవతం ద్వారా మనం శ్రద్ధగా వింటే మన మనసులోకి శ్రీకృష్ణుడు ప్రవేశిస్తాడు మన దాన్ని బాగా మననం చేసుకుంటే కృష్ణ భగవానుడు కనిపిస్తాడు కూడా ఏ దేని ద్వారా వాడి ద్వారా కనిపిస్తాడు వర్ణన ద్వారా కనిపిస్తాడు అది ఎలాగంటే ఇప్పుడు మనం ఎవరినైనా వర్ణిస్తున్నాం అనుకోండి వాళ్ళని ఊహించుకుంటాం కదా అలాగ అలా కనిపిస్తాడు మనం వర్ణించినప్పుడు ఇప్పుడు రుక్మిణీ దేవి కృష్ణుని ఎప్పుడు చూడలేదు కానీ ఆయన వర్ణనలను వినింది వినడం వల్ల చూసినంత పని అయింది అనమాట ఆ విధంగా వర్ణన వినిది అలాగే మనం కూడా భాగవతం అనేది భక్తులు భా భక్తుల నోట మనం వింటాము అలాగే నారదుడు వ్యాసుడు శుకుడు సూత మహాముని వీళ్ళందరూ చెప్పినటువంటి ఆ వర్ణనలు వింటాం విన్నప్పుడు మనకి భగవంతుడు కంటికి కనిపించినంత పన అవుతుంది చెవుల ద్వారా అది అద్భుతం అంటే ఇప్పుడు ప్రభుజీ ఇప్పుడు మీరు చెప్పినవన్నీ మాకు కృష్ణ భగవాన్ ఎలా ఆహ్వానించారు వాళ్ళ భావాలు అవన్నీ ఎలా మీరు చెప్తుంటే ఇప్పుడు మేము వింటుంటే ఎలా ఉందంటే మేము అక్కడ ఉండి చూస్తున్నట్టు మాకు ఫీల్ మనసులో ఫీల్ మాకు కూడా అటువంటి ప్రేమ కూడా దొరికితే బాగుండే అదే కరెక్ట్ పద్ధతి అనమాట చెవుల ద్వారా మనం చూడాలి అది కరెక్ట్ పద్ధతి రైట్ వీళ్ళ ఫీలింగ్ చాలా బాగా చెప్పారు అనే శ్లోకం ఉంది కదా అప్పుడు ప్రేమ అనే అంజనంతో మనం చూడగలం కదా ప్రేమ అనేటువంటి తోటి చూడగలము అది కూడా కంటి ద్వారా అంటే అది జ్ఞానం నేత్రం ద్వారా జ్ఞాన నేత్రాల ద్వారా మన మాంస నేత్రాల ద్వారా కాదు భగవంతుడి ప్రేమతోటి ప్రేమ ద్వారా మనం చూడగలం అన్న ఇంకొకటి మనం మనసుతో దర్శించారు అంటారు కదా మనసుతో మనసుతో అంటే మనం ఎప్పుడైతే ఈ లీలల్ని వింటూ 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 మనకి అప్పుడు మనసులో దర్శనం ఇస్తాన కృష్ణుడు మన అంతగా వినాలన్నమాట చాలా సార్లు వినగా 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 అప్పుడు మనకి మనసులోనే దర్శనం దొరుకుతుంది భగవంతుడు అంతగా వినాలి ఎక్కువగా శ్రవణం చేయాలి అప్పుడు మన మనసుకి మన మనసులో భగవంతుడి దర్శనం ఓకే హరే ప్రభు ఇప్పుడు కనుసులా కానొచ్చు అప్పుడు యా ప్రభుత్వం అనుకోవచ్చు ప్రభు కనుసులో అంటే అది మన కళలో కృష్ణ భగవానుడు వస్తే సంతోషం అది మంచి కళ